డ్ ప్రైలు పిల్లరా ప్రభు అయిన క్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం పరిశుద్ధాత్మ పరిచర్య తెలుగు ధ్యాన వడకంలో మీరందరూ పాల్గొని ఆశీర్వాదాలు అభిషేకం పొందుకున్నారని దేవుని ఆత్మలో మీరు బలపడటకు ఆ వడకం సహకరించిందని మేము విశ్వసిస్తున్నాం మీ కమెంట్స్ ద్వారా మీ లైక్స్ ద్వారా అలాగే పర్సనల్గా వాట్సాప్ త్రూ ఈ ధ్యాన వడకం మాకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉందని ఎవరెవరు తెలియజేశారో మీ అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్ ప్రత్యేకంగా ఈ ధ్యానవడకం ఇంత బాగా జరగటానికి కారణమైన విజ్ఞాపనకర్తలందరికీ కూడా చేతులు జోడించి థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే డే అండ్ నైట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు చేస్తున్న ప్రార్థనలు వచ్చిన ప్రతి ఒక ప్రేయర్ రిక్వెస్ట్కి నమ్మకంగా మీరు ప్రార్థన చేస్తుంటుండగా అనేక కార్యాలు దేవుడు చేస్తున్నాడు పిల్లరా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని హేరాలంగా దీవించునుగాక మీరు ఇతరుల కోసం వెచ్చిస్తున్న మీ సమయము అందరు నిద్రిస్తున్నప్పుడు మెలుకొని మీరు చేసే త్యాగము ఆ ప్రార్థన దానికి ప్రతిఫలం మీ బిడ్డల బిడ్డల జీవితంలో సదా అది ఉండునుగాక పిల్లల అపోస్తుల కార్యాన్ని నిన్నటి వరకు మనము ధ్యానించాం వడకంలో అయితే అపోస్తుల కార్యం నుండే ఒక స్త్రీని గురించి ఈరోజు మనం ధ్యానించబోతున్నాం ప్రతి ఒక్క మనిషి రక్షించబడాలని దేవుడి సంకల్పం ఆ రక్షణ ప్రణాళికలో ఆయనతో పాటు మనం సహకరించాలి ఆ రోజు ఏదైనా తోటలో ఆదామును అవను సృష్టించినప్పుడు దేవుని ఆజ్ఞను ధిక్కరించి పాపాన్ని లోకానికి తీసుకొని వచ్చారు సర్వ మానవాళి పాపంలో పడిపోయినప్పుడు రక్షణ ఈ లోకంలోకి తీసుకురావాలి అన్న సమయంలో ఒక స్త్రీ నిశ్చిత్తం జరుగును జరుగునుగాక అనే దేవుని రక్షణ ప్రణాళికకు ఆమె లోబడింది అందుకే లిట్ని చెప్తున్నప్పుడు మోక్షపు వాకిలి అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం అవును పిల్లరా ఒక స్త్రీ నీ చిత్తం జరుగునుగాక అనటం ద్వారా తరతరాల వరకు ఆమె ధన్యురాలు అని ఆమెని మనం గౌరవిస్తూ ఉన్నాం బైబిల్ కూడా చెప్తుంది తరతరాల వరకు నేను ధన్యురాలందరూ అని అయితే ఒక్క స్త్రీ త్యాగం ఒక్క స్త్రీ దేవుని చిత్తానికి లోబడినప్పుడు ఏం జరుగుతుందో ఈరోజు మనము ధ్యానించబోతున్నాం అపోస్తుల మనం చూసినట్లయితే పదహారవ అధ్యాయము ఆరవ వచనం నుంచి మనం చూద్దాం అపోస్తుల ప్రాంతముల పయనించిరి వారు ప్రిగియా గలతీయ ప్రాంతముల మీదుగా పయనించిరి పవిత్రాత్మ వారిని ఆసియా మండలములో దేవుని సందేశమును వినిపింపనీయలేదు పవిత్రాత్మ వారిని ఆసియా మండలములో దేవుని సందేశమును వినిపింపనీయలేదు ఇక్కడ గమనించాలండి మనం నిన్నటి వరకు పర్షుధాత్మ నడిపింపును మనం చూసాం పునీత పౌలు గారు మిషనరీ జర్నీలో పిల్లరా ఆయన ఆసియా ఖండములో సువార్త చెప్పాలని ఆశపడి ఉండగా వాక్యం ఏం పలుకుతుందంటే పవిత్రాత్మ వారిని ఆసియా మండలములో దేవుని సందేశమును వినిపింపనీయలేదు వారు సరిహద్దును వారు మిస్సియా సరిహద్దును చేరుకుని బితునియా రాష్ట్రమునకు వెలుటకు ప్రయత్నించిరి బితునియాకు వెలుటకు ప్రయత్నించిరి కానీ ఏసు ఆత్మ వారికి అనుమతిని ఇయ్యలేదు కానీ ఏసు ఆత్మ వారికి అనుమతిని ఇయ్యలేదు అందుచే వారు కూడా వారు కుడివైపుగా మిస్యా మీదుగా పయనించి త్రోయాకు పోయి ప్రిలరా ఇక్కడ మనం చూసినట్లయితే పౌలుగారు తను చేస్తున్న ఈ మిషనరీ ప్రయాణంలో సువార్త ప్రకటించటం ఆయన ఆశపడుతుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనని అడ్డగించాడని యేసు ఆత్మ ఆయనని అడ్డగించిందని ఈ వచనాల్లో రెండు చోట్ల మనం చూస్తూ ఉన్నాం అంటే ఎక్కడ తన రక్షణని ఎప్పుడు ఎవరికి అందియాలో అది దేవుడు ప్రణాళిక వేస్తాడు కింద మనం చూసినట్లయితే పిల్లరా తొమ్మిదవ వచనం ఆ రాత్రి పౌలుకు ఒక దర్శనం కలిగేను ఆ రాత్రి ఒక దర్శనం కలిగెను ఆ దర్శనములో మాసోడోనియా మనుషుడొకడు కనిపించి మాసడోనియా మనుషుడొకడు కనిపించి మాసడోనియాకు వచ్చి మాకు సహాయపడు అని పౌలు ను బతిమాలుకొనియా అయితే సువార్త ప్రకటించడానికి వెళ్తూ ఉంటున్నప్పుడు రెండుసార్లు మనుషులతో కాదు ఆత్మచేత అడ్డగింపబడి అక్కడ సువార్థ పరిచర్య పునీత పౌలు గారు చేయలేకపోయారు ఒకరోజు రాత్రి ఆయన నిద్రిస్తుంటున్నప్పుడు ఆయనకు ఒక దర్శనం కలిగింది ఆ దర్శనంలో మసడోనియాకు వచ్చి మాకు సహాయపడము అని చెప్పి మసడోనియా ఒక మనిషి ఆయనకు కలలో కనిపించాడంట ఇది మసడోనియా అనే ఎలా తెలిసిందంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది వాళ్ళు వేసుకునే డ్రెస్సింగ్ కానివ్వండి వాళ్ళు తినే భోజనం కానివ్వండి ఇవన్నీ కూడా చాలా వ్యత్యాసం ఉంది అలాగే ప్రిలరా అంటే ఒక్కొక్క స్టేట్కి లేక ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క కల్చర్ ఉంటుంది దాన్ని బట్టి వాళ్ళు డ్రెస్ వేసుకున్నప్పుడు వీళ్ళు ఎక్కడి నుండి ఉన్నారో అని వాళ్ళకి అర్థమవుతుంది ఎక్కడి నుంచి వీళ్ళు వచ్చారు అని కూడా మనకు అర్థమవుతుంది అలాగే పౌలు గారు దర్శనంలో చూశారు మసడోనియా ఒక వ్యక్తి వచ్చి ఏమడుగుతున్నాడంటే నాకు సహాయపడుము అని అడుగుతున్నాడు మీరు ఇక్కడ గమనించాలండి నాకు సహాయం చేయండి అని ఎవరైనా అంటే మనం ఏమనుకుంటామండి కొద్దిగా డబ్బు సహాయం చేయడమో లేక కొన్ని బియ్యం సహాయం చేయడమో లేక వాళ్ళ పిల్లలకి ఏమన్నా సహాయం చేయటమో సహాయం అంటే మెటీరియల్ థింగ్స్ అని మనం అనుకుంటుంటాం చాలాసార్లు అందుకే ఎవరైనా నాకు ఒక చిన్న హెల్ప్ కావాలనుకునే ఫస్ట్ మనకు భయమేసి వీళ్ళు డబ్బులు అడుగుతారా అని అనుకుంటాం మనం అంటే హెల్ప్ అనగానే మనుషుల మైండ్లో ఫస్ట్ వచ్చే ఒక థాట్ ఏంటంటే వీళ్ళు ఏదో డబ్బులు అడుగుతారేమో లేక ఏదో ఒక మెటీరియల్ థింగ్స్లో వీళ్ళు హెల్ప్ కావాలంటున్నారేమో అని అనుకుంటూ ఉంటారు ఇక్కడ పౌలు గారి దర్శనంలో ఆ మసడోనియా వ్యక్తి వచ్చి ఏమడుగుతున్నాడంటే మీరు వచ్చి మాకు సహాయం చేయండి అంటున్నాడు మళ్ళీ చూద్దామండి ఆ వచనంలో ఆ రాత్రి పౌలుకు ఒక దర్శనం కలిగినా ఆ దర్శనంలో మసడోనియా మనుషుడొకడు కనిపించి మసడోనియాకు వచ్చి మాకు సహాయపడుము అని పౌలును బతిమాలు కొనెను అని మనం చూస్తున్నాం అంటే పిల్లరా సహాయం అంటే ఇక్కడ ఏంటి అంటే ఒక మనిషి ఒక మనిషికి చేసే ఏ సహాయం అయినా అది కొద్ది రోజులు మాత్రమే అంటే ఆ సిచ్యువేషన్కి మాత్రమే మళ్ళీ సహాయం అడగాల్సిన ఒక సిచ్యువేషన్ వస్తుంది మళ్ళీ సహాయం చేయాల్సిన ఒక సిచ్యువేషన్ వస్తుంది కానీ ఇక్కడ పౌలుగారిని సహాయం చేయమని అంటే డబ్బులో లేక స్వస్థతనో ఇంకేంటో ఈ వ్యక్తి అడగటం లేదు దానికి అర్థం ఏమిటి అంటే ఆ దర్శన వివరణ ఏమిటి అంటే చాలాసార్లు మనకు కళలు వస్తుంటాయి దర్శనాలు వస్తుంటాయి అప్పుడు కొన్నిసార్లు మనం దాన్ని మిస్ఇంటర్ప్రిటేషన్ చేస్తుంటాం అంటే మనకి తోచినట్టు మనకు అర్థమైనట్టు మనం అర్థం చేసుకుంటుంటాం ఇక్కడ గారికి కూడా దర్శనం వచ్చింది ఆ దర్శనం ఏమిటి అంటే మాకు సహాయం చేయండి ఒకరికి కాదు మాకు మా అందరికీ సహాయం చేయమని మసడోనియా వ్యక్తి కలలో పౌలుగారిని అడుగుతున్నారు ప్రైజలో కలలో మనం చూస్తున్నాం పిల్లల యశ గ్రంథం నలభై ఒకటో అధ్యాయము పదో వచనంలో ఒక మనిషి చేసే సహాయము తాత్కాలికమైనది అందుకే కీర్తనకారుడు అంటున్నాడయ్యా ఆకాశం వైపుకు నాకు అన్నులెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును నాకు సహాయము నీ వలనే వచ్చును కదా అని అంటున్నాడు ఎక్కడి నుండండి సహాయం కోసం నేను మనుషుల వైపుకు చూడటం లేదు సహాయం కోసం ఆకాశం వైపుకు చూస్తున్నాను అక్కడి నుండి నాకు సహాయం వస్తుంది అని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు పిల్లల ఈ నలభై అధ్యాయం పదో వచనంలో కూడా మనం చూస్తే వచనం ఇట్లా తెలియజేస్తుంది నీవు భయపడకము నీవు భయపడకుము నేను నీకు తోడైందును నేను నీకు తోడైందునో నీవు వెరవకము ఆ నేను నేను నీకు దేవుడును నేను నీకు దేవుడను నేను నీకు బలము నొసగి నేను నీకు బలము నొసగి నిన్ను ఆదుకొందును నిన్ను ఆదుకొందును హాలలుయ్యా ఆలియ్ హాలలుయ్యా ఆలి లూయరా దేవుని వాక్యం ఇలా తెలియజేస్తుంది నీవు భయపడకు నేను నీకు తోడైయుందును నీవు వెరవకుము నేను నీకు దేవుడను సహాయం ఎక్కడి నుండి వస్తుందండి దేవుడు దగ్గర నుండి సహాయం వస్తుంది పిల్లరా చూడండి ఒక మనిషి మనకు సహాయం చేశాడు అనుకోండి వాళ్ళు ఎన్నిసార్లు సహాయం చేస్తారో అవన్నీ లెక్క పెడతారు వాళ్ళు నేను నీకు అప్పుడు సహాయం చేయలేదా నీకు ఇప్పుడు సహాయం చేయలేదా అని ప్రతి ఒకటి వాళ్ళు చేసిన అన్నిటినీ వాళ్ళు లెక్కిస్తూ ఉంటారు చాలాసార్లు నాకు అనిపిస్తుంటుంది ప్రభా నీవు మా జీవితంలో చేసిన సహాయాలన్నీ లెక్కిస్తే ఇట్లా కానీ మనుషులు సహాయం చేస్తే మేము జీవితం అంతా వాళ్ళకు బానిసలైపోయి ఉండాల్సింది అని అనిపిస్తుంటా చూడండి ఒక మనిషి ఒకరికి సహాయం చేస్తే మనం వాళ్ళకి లోబడి పోవాలి అలాంటి ఒక పరిస్థితి కలుగుతుంది కానీ బైబుల్ ఏం చెప్తుందంటే ప్రిలన నీవు వెరవకుము నేను నీకు దేవుడను నేను నీకు బలమునొసగి నిన్ను ఆదుకొందును నీతి అను నా కుడి చేతితో నిన్ను కాపాడుదును అనే వాక్యం తెలియజేస్తుంది అంటే దేవుడే మనల్ని ఆదుకుంటాడు ఆదుకునేవాడు దేవుడే అనే వాక్యం తెలియజేస్తుంది మొదటి దశలోనికి రాసిన లేఖ ఒకటో అధ్యాయం ఐదో వచనం ఇలా పలుకుతుంది పిల్లరా అంటే మొదటిగా మనం ఏం గుర్తించాలి ఇక్కడ సహాయం చేయమంటే ఒక మనిషి సహాయం కాదండి దేవుడు మనకు సహాయం చేయాలి ఆయన వాగ్దానం ఇస్తున్నాడు ఏమని నేను నిన్ను ఆదుకుంటాను నువ్వు భయపడకు నువ్వు వెరవకు నిన్ను బలపరుస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు పిల్లరా మానవాళి అంత పాపంలో ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు వచ్చి మనకు రక్షణను ఆయన అనుగ్రహించాడు ఎక్కడెక్కడ పాపం ఉంటుందో ఎక్కడెక్కడ మనుషులు బందీలుగా పట్టబడుతున్నారో వాక్యం పలుకుతుంది మొదటి మొదటికి రాసిన లేఖ ఒకటో అధ్యాయం వచనం ఇలా తెలియజేస్తుంది మొదటికి రాసిన లేఖ ఒకటో అధ్యాయం వచనం కేవలం మాటలచే మాటలచే మాత్రమే కేవలము మాత్రమే కాక శక్తితోను శక్తితోత్మతోను పవిత్రాత్మతోను దాని సత్యము నందలి దాని సత్యము నందలి నందలిపూర్ణి మేము సువార్తను మీకు అందించిది పిల్లల ఈ మసదోనియాకి చెందిన ఈ వ్యక్తి వచ్చి సహాయం అడుగుతున్నాడు అంటే అదేం సహాయం అంటే భయంకరమైన స్థితిలో ఆ ప్రాంత ప్రజలున్నారు అయితే వాళ్ళని ఆదుకోవాలి వాళ్ళని కాపాడాలి వాళ్ళని విడిపించాలి వాళ్ళని కాపాడటానికి విడిపించటానికి డబ్బు బలము కాదు అధికార బలము కాదు ఇంకా ఏ బలము కాదు కావలసింది ఏ శక్తి కాదు కావాల్సింది అక్కడ వాక్య శక్తి వాళ్ళకు కావాలి స్వార్థ ప్రకటించబడాలి అందుకనే వాక్యం ఏం పలుకుతుంది అంటే ఐదో వచ్చిన మొదటి శ్రోణిక ఒకటి ఐదులో మనం చూసామండి ఏలయన కేవలము మాటలచే మాత్రమే కాక అంటే వాక్యం మీరు వింటున్నప్పుడు వాక్యం మీరు చదువుతూ ఉంటున్నప్పుడు ఇవి కేవలం మనుషుల మాటలే కదా అని మీరు అనుకోద్దండి వాక్యం ఏం తెలియజేస్తుందంటే కేవలము మాటలచే మాత్రమే కాక శక్తితోనూ పవిత్రాత్మతోనూ దాని సత్ వాక్యము నందలి సంపూర్ణమగు మగు నమ్మకంతోను మేము సువార్తను మీకు అందించి తిమి ప్రెస్ లాడ్ హాలలోయ్ హాలలోయాలి శక్తితో పవిత్రాత్మతో సత్యము నందలి సంపూర్ణ నమ్మకముతో అంటే వాక్యము నీ దగ్గరికి వస్తూ ఉందంటే వాక్యము నీ ఉంటున్నావంటే ప్రియ ఆ వాక్యంలో శక్తి ఉంది ఆ వాక్యము శక్తి ద్వారా నీ దగ్గరికి వస్తుంది సత్యమందలి సంపూర్ణతలోకి ఆ వాక్యము మిమ్మల్ని నడిపిస్తుంది హాలో ఆ వ్యక్తి వచ్చి నాకు సహాయం చేయము చేయమని అంటే అర్థం ఏంటో తెలుసా ఈ స్థలంలో సువార్త ప్రకటించబడాలి వీరందరూ విడిపించబడాలి చూడండి ఒక మనిషికి ఎంతమందికి సహాయం చేయగలుగుతారు అందరికీ సహాయం చేయలేరు కానీ సువార్త ప్రకటించబడుతున్నప్పుడు పరిపూర్ణమైన విడుదల రక్షణలోకి వారు నడిపించబడతారు ప్రైజలో ఇప్పుడైతే ఆ మసడోని చెందిన ఆ వ్యక్తి పౌలు గారికి దర్శనంలో కనిపించారో అప్పుడు పదో వచనం ఇలా చెప్తుంది అపోసల కారం పదహారో అధ్యాయం పదో వచనం ఈ దర్శనము కలిగిన వెంటనే ఈ దర్శనము కలిగిన వెంటనే మేము

సహాయం చేయమని అడిగితే మనమేమనుకుంటాము తెలుసా తప్పుగా అర్థం చేసుకుంటాం అమ్మ వీళ్ళు సహాయం అడిగారు కదా సహాయం చేయమంటే ఏంటి అని మనం అనుకుంటాం కానీ ఇక్కడ పౌలు గారు ఆ దర్శనంని కరెక్ట్గా అర్థం చేసుకున్నారు ఎందుకంటే ఆయన పరిశుధాత్మ చెత్త నింపబడ్డవాడు దేవుడు మమ్మల్ని ఆ ప్రాంతంలో సువార్త ప్రకటించటానికి మమ్మల్ని పిలిచాడు అని చెప్పి ఆయనకు అర్థమైంది పిల్లరా అయితే ఈ మసడోనియా యూరోప్ ఖండంలో ఉంది అది ఒక కొత్త ప్రాంతం కొత్త ప్రాంతానికి వెళ్తూ ఉంటున్నప్పుడు ఒక మనిషి ఒక కొత్త ప్రాంతంలో సువార్త ప్రకటించాలంటే వాళ్ళకి ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండవలసిన అవసరం లేదు అలాగే ఏదో ఒక మిలిటరీ ఫోర్స్ ఉండవలసిన అవసరం లేదు ప్రిలారా దర్శనం ఉండి పరిశుద్ధాత్మ సహకారం ఉంటే దేవుడు ఏ చోట సువార్త ప్రకటించమంటాడో ఆ చోట దేవుడు తన అద్భుత కార్యాలు చేస్తాడు చాలామంది ఏమనుకుంటుంటారంటే ఏదైనా ఒక బలం ఉంటే లేకపోతే ఎవరైనా ఒక సహకారులుగా మాకుంటే అప్పుడే మేము సువార్త ప్రకటించగలుగుతాము అని అనుకుంటుంటారు కానీ ప్రిలరా ఇక్కడ వాళ్ళకి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు ఒక మిలిటరీ బ్యాక్గ్రౌండ్ లేదు ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు ఒక డబ్బు బలము లేదు ఏమీ లేదు కానీ ఇంకొక ఖండంలో సువార్త ప్రకటించడానికి దేవుడు వారికి దర్శనమిచ్చాడు ఈరోజు గమనించాలి అదేమిటి అంటే దేవుడు ఒక వ్యక్తికి దర్శనమిస్తే దేవుడు ఒక వ్యక్తిని పిలిస్తే పరిశుద్ధాత్మ దేవుడే సహకారంగా ఉండి వాళ్ళని నడిపిస్తాడు పిల్లల ఇక్కడ నుండి చాలామంది వెళ్ళలే వెళ్ళలేదండి ఆ మిషనరీ జర్నీలో ఎవరున్నారు అని మనం చూస్తే పునీత పౌలు గారు పౌలుతో పాటు శిలాసు తిమోతి అలాగే లూకా వీళ్ళు నలుగురు మాత్రమే మసిడోనియాకు బయలుదేరారు అనే వాక్యం తెలియజేస్తుంది ఎంతమంది అండి కేవలము నలుగురు మాత్రమే వాళ్ళు బయలుదేరి అయితే మనుషులందరూ చూడడానికి నలుగురు మాత్రమే బయలుదేరారు కానీ ఆ నలుగురిని నడిపిస్తున్న పరిశుద్ధాత్మ శక్తి ప్రసన్నత వారికి ముందుగా నడిచింది దేవుని పరిచర్య చేయటానికి మన శక్తి కాదు పిల్లరా పరిశుద్ధాత్మ శక్తి మనకు కావాలి అపోస్తుల కార్యం పదహారవ అధ్యాయము పదకొండవ వచనం చూస్తే వాక్యం ఇట్లా తెలియజేస్తుంది మేము ఆ ప్రాంతమును వీడి మేము ఆ ప్రాంతమును వీడి త్రోయాలో ఓడనెక్కి త్రోయాలో ఓడనెక్కి తిన్నగా తిన్నగా సామోత్రకు పయనించితిమి సామ్రోత్రకు పయనించితిమి మరునాడు మరునాడు నేయోపోలికి వెళ్ళితిమి నేవోపోలికి వెళ్ళితిమి అక్కడ నుండి మాసడోనియా యొక్క మొదటి మండలంలోని నగరమైన పిలిప్కి వెళ్లితిమి అది రోమిలుకు నివాస స్థానముగా ఉండేను రైజల్ ఆడ రైజల్లో అలలు యారా ఒక స్థలము ఎందుకు ఇంపార్టెంట్ అంటే చూడండి కొన్ని స్థలాలలో సువార్త ప్రకటించడం ఇప్పుడు కూడా చాలా కష్టం అంటే ఎక్కడైతే క్రైస్తవ్యం వస్తే మా వాళ్ళందరూ మారిపోతారని భయపడుతుంటారో అటువంటి ప్రాంతాలలో సువార్త ప్రకటించటం చాలా కష్టం ప్రిలరా ఈ స్థలం యొక్క ప్రత్యేకత ఏంటి అని మనం చూస్తే అక్కడ నుండి మసడోనియా యొక్క మొదటి మండలంలోని నగరమైన ఫిలీపుకు వెళ్ళి తిమి అది రోమీలకు ప్రవాస స్థానముగా ఉండెను ఆ నగరములో మేము కొన్ని దినములు గడిపితిమి అని పౌల్ గారు తెలియజేస్తున్నారు అపోస్తుల కార్యాలు రాసింది గారు మేము అక్కడికి వెళ్ళాము అని చెప్పి ఆయన అంటున్నారు పిల్లల ఎందుకు అంటే ఆ ప్రాంతం అంతా కూడా రోమీల పరిపాలన కింద ఉంది అక్కడ చట్టము కానీ వాళ్ళు అవలంబించేవన్నీ కానీ అంటే రోమీల చట్టాలు వాళ్ళ ఆచారాలు వాళ్ళ చేతి కింద ఉందన్నమాట ముఖ్యంగా అది రోమీలకు ప్రవాస స్థానము అంటున్నామంటే అంటే అది ఒక మిలిటరీ లాగా ఉందన్నమాట అది ఒక వ్యాపార కేంద్రము అలాగే ఒక మిలిటరీ ప్లేస్ అనమాట అది చాలా ప్రాముఖ్యత ఉన్న ఒక స్థలం అటువంటి ఒక స్థలానికి వీళ్ళు వెళ్ళారు అంటే ఒక ముఖ్య పట్టణం ఒక ఇంపార్టెంట్ సిటీ అన్నమాట ఎందుకు ఆ సిటీ అని మనం అంటున్నామంటే అక్కడ సువార్త ప్రకటించబడటం ఎంత కష్టమో మనకు అర్థం కావాలి అది రోమీల ప్రభావం కింద వారి ఆచారాలు వాళ్ళ చట్టాలు వాళ్ళే ఎక్కువగా ఉంటున్న ఆ స్థలం అన్నమాట ఆ స్థలం దగ్గరికి ఆ స్థలం అక్కడికి పౌలు గారు పంపించబడ్డారు ఎలా పంపించబడ్డారు ఒక దర్శనంతో పౌలు గారు అక్కడికి వెళ్ళారు ప్రియులరా అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కొద్ది దినాలు వా ఆయన అక్కడ గడిపాడు కొద్ది దినాలు గడిపిన తర్వాత ఒక విశ్రాంతి దినమున ఆ నగరము వెలుపలున్న నదీ తీరమున ప్రార్థన జరుగునని తెలుసుకొని అచ్చటకు వెళ్ళి కూర్చుండి అక్కడకు వచ్చిన స్త్రీలతో మాట్లాడితే కొద్ది రోజులు అక్కడ గ గడిపారు గడి గడిపిన తర్వాత విశ్రాంతి దినమున దేవుణ్ణి ఆరాధించాలి స్థుతించాలి కనుక ప్రార్థనా మందిరం ఎక్కడుంది అని చెప్పి పౌలుగారు గారు వెతుకుతున్నారు కానీ అక్కడ ప్రార్థనా మందిరం లేదు కారణం ఏమిటి అంటే అది రోమీలు ఎక్కువగా ఉంటున్న ఒక స్థలము అయితే ఒక సమాజ మందిరం ఎక్కడ కట్టబడుతుంది అంటే కేవలము పది మంది అయినా సరే పది మంది అయినా సరే యూదులు ఉన్నట్లయితే అటువంటి స్థలములలో సమాజ మందిరాలు కట్టబడతాయి అక్కడ సమాజ మందిరం కట్టబడలేదు అని అంటే అర్థం ఏమిటి అంటే చాలా తక్కువ మంది అంటే పది మంది కంటే తక్కువ మంది మాత్రమే అక్కడ విశ్వాసులు ఉన్నారు అంటే విశ్వాసులు కాదండి అంటే యూద ఆచారాలని పాటించే వాళ్ళు అక్కడ ఉన్నారన్నమాట అలా యూదుల ఆచారం ఏమిటి అంటే యూదులందరూ పది మంది కంటే ఒక దగ్గర ఉంటే వాళ్ళు ఒక సమాజ మందిరం అంటే సిన్నగాగ్ని కట్టుకోవాలి ఒక సమాజ మందిరం కట్టుకొని అక్కడ వాళ్ళు సమావేశమై వాళ్ళ ప్రార్థనలు వాళ్ళ ఆచారాలు అవన్నీ జరగటానికి ఒక స్థలం వాళ్ళు ఏర్పరచుకోవాలి కానీ పది మంది కంటే తక్కువ ఒకవేళ వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు ఏం చేయాలి అంటే ఆ దరిదాపులో ఎక్కడైనా దగ్గర ఒక నది కానీ ఒక నీటి ప్రవాహం కానీ ఉంటే అక్కడ ఒక పబ్లిక్ ప్లేస్లో అంటే అలా అందరూ కలిసి ఒక పబ్లిక్ వర్షిప్ అనమాట అందరూ కలిసి అక్కడ ఆరాధన చేసుకోవాలి కారణం ఏమిటంటే యూదులకు అనేక ఆచారాలు ఉంటాయి వాళ్ళు ధర్మశాస్త్రాన్ని చదివేటప్పుడు వాళ్ళని వాళ్ళు శుద్ధి శుద్ధి చేసుకోవటము శుద్ధీకరణ చేసే కొన్ని కొన్ని ఆచారాలు వాళ్ళకు ఉంటాయి కనుక నీటి వసతి ఉండేలాగున వాళ్ళు నది కానీ నీళ్లు కానీ ఉండే ఆ సమీపంలో వాళ్ళు ప్రార్థన సమయ సమావేశానికి వాళ్ళు ఒక చోటకి వచ్చేవాళ్ళంట ఇది యూదుల ఆచారం కనుక గారికి ఇవన్నీ తెలుసు కనుక ఎక్కడ నది ఉందో ఆ నది వెతుక్కుంటూ ఆయన అక్కడికి వెళ్ళాడు ఆడ వాక్యం మనం ఏం చూస్తున్నామంటే ఒక విశ్రాంతి దినమున ఆ నగరము వెలపలున్న నదీ తీరమున ప్రార్థన జరుగునని తెలుసుకొని అచ్చటికి వెళ్ళి కూర్చుండి అక్కడ వచ్చిన స్త్రీలతో మేము మాట్లాడి తినియా అక్కడ పది మంది కంటే తక్కువ మంది పురుషులు కూడా లేరండి కేవలం స్త్రీలు ఉన్నారు అక్కడ ఆ స్త్రీలు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కొన్నిసార్లు మనం మనమే కూర్చొని బైబిల్ చదువుకొని మనకి అర్థమైనంత మన ఉన్న గ్రూప్లో ఒకరొకరు డిస్కస్ చేసుకుంటాం అంటే నాకు ఇది అర్థమైంది మీకేం అర్థమైంది అని చెప్పి అలా ఒకరికి తెలిసింది ఒకరికి సాక్ష్యాలు పంచుకుంటూ లేక చిన్న చిన్న వాక్యాలను షేర్ చేసుకుంటూ కొన్నిసార్లు స్త్రీలందరూ కలిసి ప్రేయర్ చేసుకుంటారు అలాగే వీళ్ళు ఏం చేస్తున్నారంటే పది మంది కంటే తక్కువ మంది స్త్రీలు అక్కడ చేరి వాళ్ళు ఒక చిన్న ప్రార్థనా లాగా వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటున్నారు ప్రిల్లరా అయితే అక్కడికి పౌలు గారు వెళ్ళారు మీరు చూడండి ఒక గొప్ప దర్శనంతో ఒక వ్యక్తి అక్కడికి పంపబడ్డాడంటే ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ మనకేముంటుంది ఒక 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 గ్రేట్ ఒక వెల్కమ్ పార్టీ అందరు మనని వెల్కమ్ చేయాలి రెండవది ఏంటంటే ఏమనుకుంటామంటే చాలామంది జనాలు అక్కడ ఉండాలి అనుకుంటాం మనుషులు ఎవరు లేకపోతా నా అంత దూరం నుంచి దేవుడు పంపించాడు అది కూడా దర్శనమిచ్చి పంపించాడు ఇక్కడ ఏం జరుగుతుంది ఏమవుతుంది అని మనం అనుకుంటాం ఇది మానవుల ఆలోచన ప్రిలరా కానీ మనం ఏం చూస్తున్నామంటే వాళ్ళతో పౌలు గారు ముచ్చటించటం ఆరంభించారంట ఒకరోజు ఒక ఒక పాస్టర్ గారు నాకు కాల్ చేసి చెప్పారు అమ్మ మీ వాక్యం నేను చూశాను మీరు ముత్తుంగిలో కూడా రిట్రీట్లో టాక్స్ ఇస్తున్నప్పుడు నేను విన్నాను మేము అంటే ఎవ్రీ ఇయర్ మా అంటే మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక ప్రేయర్ మీటింగ్ మేము కండక్ట్ చేసుకుంటాము మీరు వస్తారా అని ఆ పాస్టర్ గారు నన్ను అడిగారు నేను చెప్పాను బ్రదర్ నేను వస్తాను కానీ నేను క్యాథలిక్ అని మీకు తెలుసా అని అడిగాను నేను అంటే నాకు తెలుసమ్మా కానీ నీలో దేవుని ఆత్మ పనిచేస్తుంది అందుకే నేను పిలవాలనుకున్నాను అక్కడ చాలామంది స్త్రీలు ఉన్నారు అలాగే కుటుంబాలకి అది ఒక ఫ్యామిలీ ప్రేయర్ మీటింగ్ అనమాట అంటే కేవలం కుటుంబానికి కాదు స్పెషల్గా ఇప్పుడు మనం ఫ్యామిలీ రిట్రీట్స్ ఎట్లా పెట్టుకుంటామో అలా ఫ్యామిలీ కమ్మ అని ఆయన చెప్పారనమాట సరే నేను వస్తాను అని చెప్పాను డేట్ ఫిక్స్ చేశారు డేట్ ఫిక్స్ చేసిన తర్వాత ఆయన ఒక పాంప్లెట్లు బ్యానర్లు అవన్నీ వేశారనమాట చాలా మంచిగా అరేంజ్ చేశారు ప్రేయర్ మీటింగ్ అయితే ఆయన కాల్ చేసినప్పుడు ఇంకా మీరు వస్తారా అని మళ్ళీ ఒకసారి కన్ఫర్మేషన్కి కాల్ చేస్తారు కదా అలా కాల్ చేసినప్పుడు ఒక మాట చెప్పారు సిస్టర్ నాతో పాటు సేవ చేసే ఇంకొంతమంది పాస్టర్స్ కూడా వస్తున్నారు కానీ వాళ్ళు ఎవరు హ్యాపీగా లేరు సిస్టర్ అంటే మీ ఫోటో చూసి ఆ బ్యానర్ వేయించి చర్చ్ బయట మేము పెట్టాం కదా ఏంటి నీకు ఎవరు దొరకలేదా ఈ ఆడామని ఎందుకు పిలుస్తున్నావు ఎవరైనా పాస్టర్ని పిలవచ్చు కదా అని వాళ్ళు అన్నారు సిస్టర్ మీరు మంచిగా సిద్ధపడి రండి అని అన్నాడు నేను చెప్పాను సిద్ధపాటు నాది కాదన్నా దేవుడు ఏం చెప్పమని నాకు బయలుపరుస్తారో లేకపోతే ఏం చెప్పడానికి ఆయన ప్రేరణ ఇస్తారో దాంతో నేను వస్తాను మరి నాకు తెలియదు నేను మీ ఎక్స్పెక్టేషన్స్కి నేను రీచ్ అవుతానా లేదా కానీ నేను ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా మాత్రం వస్తాను దేవుడు కార్యాలు చేస్తాడని నేను విశ్వసిస్తున్నా అని చెప్పాను కొంచెం బాధ అనిపించింది నేనేం రమ్ నేనేమి వస్తాను అనలేదు కదా వాళ్ళే పిలిచారు మళ్ళీ ఇలా అంటే ఏంటి అని కొంచెం బాధ అనిపించింది కానీ నా ఒక్క నమ్మకం ఏంటంటే దేవుడు మనని పిలిస్తే ఉద్దేశం లేకుండా దేవుడు మనని పిలవడు మనకి దేవుడు ఒక చోట నిలబడి ఆయన నామాన్ని ప్రకటించాలని ఒక అవకాశం ఇస్తే మనం కాదు అక్కడ కార్యాలు చేసేది మన ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు అక్కడికి ఆ రోజు ప్రేయర్ మీటింగ్ ఫస్ట్ డే అనమాట మేము వెళ్ళాము వెళ్ళినప్పుడు అందరు జనాలు ఇలా కూర్చున్నారు మంచిగా స్టేజ్ అవన్నీ అరేంజ్ చేశారు నేను వెళ్ళి లాస్ట్కి ఇలా చైర్స్ వేశారనమాట ఆ లాస్ట్ చైర్లో నేను కూర్చున్నాను నా పక్కన మా హస్బెండ్ ఇలా ఇలా కొంతమంది మనుషులు కూర్చున్నారు నేను ఎలాగానే స్టేజ్లోకి వెళ్లకుండా ఆ మనుషులు అంటే ఆరాధన జరుగుతుంది వర్షిప్ చేస్తున్నారు ఆ వర్షిప్లో పాల్గొనాలని చెప్పి నేను అక్కడ కూర్చున్నాను మా ఆయనకి అటువైపు కొంచెం దూరంలో ఇద్దరు ముగ్గురు కూర్చుని ఉన్నారనమాట సోదరులు వాళ్ళు ఏం చెప్తున్నారంటే చేసుకున్నాడు చేసుకున్నాడైనా ఆమె వచ్చి ఏం చెప్తుందో ఏమో తెలియదు మనకి అన్నీ వదిలేసి వచ్చాం అంటే వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు కూడా దేవుని సేవ చేసేవాళ్ళే ఈ ఆడామను పిలిచారు అని చెప్పి నా పక్కనే ఆల్టర్నేట్ అట్ సైడ్ కూర్చొని వాళ్ళు అన్నారు అది వినగానే చాలా బాధ అనిపించింది కానీ ఇంకొక వైపు నేను చెప్పా ప్రభా స్త్రీలు పురుషులన్నీ భేదం లేకుండా అందరి మీద ఆత్మను కృమురించిన నీవు ఈరోజు ఇక్కడ కార్యం చేయాలి ప్రభు ఎందుకంటే స్త్రీలను కూడా పిలిచింది నువ్వే కదా ప్రభు అని చెప్పి నేను ప్రార్థన చేసుకొని పైకి వెళ్ళాను ప్రిల్లరా ఎక్కి నిలబడి నేను దిగి వచ్చినప్పుడు పరశుధాత్మ దేవునికి మహిమ అయితే ఆయననే నడిపించాడు స్టేజ్ దిగి వచ్చినప్పుడు వాళ్ళందరూ వచ్చి సిస్టర్ మీరు నెంబర్ ఇస్తారా మా కోసం ప్రేయర్ చేయండి సిస్టర్ చాలా బాగా చెప్పారు సిస్టర్ అని చెప్పి అప్పుడు వాళ్ళు చెప్తున్నారు అంటే ఆడవాళ్ళు అనగానే ఫస్ట్ ఒక చిన్న చూపు చూస్తారు వీళ్ళేం చేస్తారులే అని అనుకుంటూ ఉంటారు చాలామంది ఈరోజు ఈ స్త్రీని గురించి మనం ఎందుకు ధ్యానిస్తున్నామంటే ఈ రిట్రీట్లో ఫాదర్ ఈ టాక్ పెట్టుంటే చాలా బాగుండేది అని నాకు అనిపించింది ఆ టైం టేబుల్లో కానీ దానిలో అవకాశం దొరకలేదు కనుక సాటర్డే రోజు చెప్పాలని నేను ఫిక్స్ అయిపోయాను నా మైండ్లో ప్రైజ్ ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే సువార్త పద్దెనిమిది అధ్యాయము పదకొండు పన్నెండు వచనంలో ఒక ప్రార్థన మనం చూస్తున్నాం ఒక సుంకరి ఒక పరిసేయుడు దేవుని ఆలయానికి వెళ్ళారు దేవుని ఆలయానికి వెళ్ళి ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు అయితే ఈ పరిసయుడు చేస్తున్న ప్రార్థనని ఒక్కసారి మనం విందామండి లూకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయము పదకొండు పన్నెండు రెండు వచనాలు పరిసేయుడు నిలిచుండి పరిసేయుడు నిలిచి ఉండి తనలో తాను తనలో తాను ఓ దేవా ఓ దేవా నేను ఇతరుల వలి లోబిని అన్యాయం చెయ్యవాడును వ్యభిచారిని కాను ఈ సుంకరి వంటి వాడును కాను అందులకు నీకు కృతజ్ఞతను నేను వారమునకు రెండు మార్లు ఉపవాసముందును నా ఆదాయం అంతటిలో పదే వంతు చెల్లించుచున్నాను అని ప్రార్థించను మనం చాలా సార్లు దేవునికి కృతజ్ఞతలు చెప్తూ ఉంటాం అయ్యా నాకు ఇచ్చిన భర్తను బట్టి నీకు వందనాలు నాకు ఇచ్చిన ఇంటిని బట్టి నాకు ఇచ్చిన పిల్లల్ని బట్టి మీరు నా జీవితంలో చేసిన అన్ని సహాయాలని బట్టి నీకు వందనాలు అంటాం అందుకే కీర్తనకారుడు కారణం అంటున్నాడు నా ప్రాణమా యహోవాన్ని సన్నతించి ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకు అంటున్నాడు కదండి అయితే ఆయన చేసిన బట్టి మనం కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటాం అంటే ఇది ఇది మనకు దేవుడు ఇచ్చాడు అని మనకు అనిపిస్తే దాన్ని మనం గుర్తిస్తే మనం కృతజ్ఞతలు చెల్లిస్తాం ఇక్కడ పరిసేయుడు ప్రార్థన మీరు విన్నాడండి ఏమని పరిసేయుడు ప్రార్థన చేశాడు ఆయన అంటున్నాడు అయ్యా మళ్ళీ ఒకసారి చదవండి నిల్చుండి పరిసేయుడు లోబిని అన్యాయం చేయువాడును ఇతరుల వలె లోబిని అన్యాయం చేసేవాడిని వ్యభిచారం చేసేవాడిని కాదు లాస్ట్కి ఈ సుంకర్ లాంటి వాడు కూడా కాదయ్యా నేను అంటున్నాడు ఇంకేమంటున్నాడు అంటే నేను ఉపవాసాలు ఉంటాను నేను దశం దశంభాగాలు ఇస్తాను ఇవన్నీ నీకు ఇస్తాను కదయ్యా అని చెప్పి దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాడు అంటే లోబిలాగా సుంకరిలాగా అన్యాయం చేసేవాడిలాగా కాకుండా నువ్వు నన్ను ఉంచినవయ్యా థ్యాంక్ యూ అని అంటున్నాడు ప్రైజ్ అలా ప్రైజ్ అయితే పిల్లరా యూదులు ప్రార్థన విధానం చూడండి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఒక ప్రేయర్ స్టైల్ ఉంటుంది కదా అలా వీళ్ళు ఎలా ప్రార్థన చేసేవాళ్ళంటే చేసేవాళ్ళంట అంటే యూదుల ఆచార ప్రకారం అయ్యా నేను అన్యుడని కాకుండా అలాగే ఒక బానిస కాకుండా ఒక స్త్రీని కాకుండా నన్ను పురుషుణ్ణి చేసినవయ్యా థ్యాంక్ యూ అని చెప్పి వాళ్ళు ప్రేయర్ చేస్తారంట చాలా మంది ఆడవాళ్ళు కూడా అనుకుంటారు నేను అసలు ఆడము ఎందుకు పుట్టాను అనుకుంటారు ఎప్పుడు అలా అనుకోద్దు ప్రియ సహోదరి నిన్ను దేవుడు సృష్టించటానికి ఒక కారణం ఉంది ఒకరోజు మా పాప నన్ను అడిగింది మమ్మీ నువ్వు ఎప్పుడైనా అబ్బాయి అయి పుట్టాలనుకున్నావా మమ్మీ నీకు అట్లా అనిపించిందా అని అడిగింది నేను అన్నా నాకు ఒక్కసారి కూడా అనిపించలేదని చెప్పా ఎందుకంటే దేవుడు మనని ఇలా క్రియేట్ చేశాడంటే ఆయనకు ఒక ప్లానింగ్ ఉంది అలా చెయ్యలేము కనుకనే ఇది మనని క్రియేట్ చేశాడమ్మా అబ్బాయి అయి ఉంటే నేనేం చేసేవాడిని కాదేమో అందుకనే అమ్మాయి చేశాడు దేవుడు నాకు ఎప్పుడూ రిగ్రెట్ నేను ఎప్పుడు కూడా రిగ్రెట్ అవ్వలేదు నేను ఎందుకు ఆడమై పుట్టాను అని కొంతమంది అంటుంటారు ఎందుకో ఈ ఆడజన్మ అంటారు ప్రియబిడ్డ నీ జన్మకు ఒక కారణం ఉంది ప్రైజ్లాడ్ ప్రైజ్ అయితే ఈ ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నా అంటే బలమైన అభిషేకం పొందుకున్న పునీత పౌలు గారు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పది మంది కంటే తక్కువలు ఉన్నారు ఈయనెవరు పరిసేయుడు కూడా పరిసయ్యులు ఏమని ప్రార్థన చేస్తారయ్యా ఎంత సంతోషం అయ్యాను నన్ను మగవాడిగా సృష్టించావు నేను బానిసను కూడా కాదయ్యా నేను అన్నిడు కూడా కాదయ్యా అని చెప్పి వాళ్ళు దేవుని స్థుతిస్తారంట అటువంటి పరిస్థితులలో పౌలు గారు స్త్రీలకి ప్రకటిస్తున్నాడు ఏ గర్వం లేకుండా ఏ ఈగో లేకుండా ఎక్కువ మంది తక్కువ మంది అని చూడకుండా స్త్రీలని పురుషులని చూడకుండా పిల్లరా ఆయన స్త్రీలకు సువార్తను ప్రకటిస్తా ఉన్నాడు ప్రైజ్ ఈ రోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి ఇంకా నీకు అరే నేను ఎందుకు ఆడమై పుట్టాను అంటే ఈ టాక్ మీకోసమే ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు ప్రైజ్ అపస్తుల కార్యం పదహారవ అధ్యాయము పద్నాలుగో వచనం ఇలా తెలియజేస్తుంది మా బోధలు విన్న వారిలో మా బోధలు విన్న వారిలో తయాతీరా నగరం నుండి వచ్చిన తియాతైర నగరం నుండి వచ్చిన లిదియా అను స్త్రీ కలదు లిదియా అను స్త్రీ కలదు ఆమె ఉదాహరణము గల వస్తువులను అమ్ముకును వ్యాపారస్తురాలు ఊదా వర్ణము గల వస్తువులని అమ్ముకొను వ్యాపారస్తురాలు దైవ భక్తురాలు భక్తురాలు ప్రభు ఆమె హృదయమును తెరిచి ప్రభు ఆమె హృదయమును తెరిచి పౌలు బోధను సావధానంగా విన్నట్లు చేశాను ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ చూడండి ఈమె గురించి పెద్దగా రాయబడలేదండి ఈరోజు రెండే వచనాలు చూస్తున్నాం ఈ పదహారవ అధ్యాయంలో ఓన్లీ ఆమె గురించి మూడే మూడు వచనాలు ఉన్నాయండి ఆ మూడు వచనాలు ఆమె చేసిన గొప్ప తెలియజేస్తూ తెలియజేస్తున్నాయి ప్రైజలాడ్ ఆమె పేరు లిదియా అని మనం చూస్తున్నాం లూదియా అని కూడా అంటారండి లిదియా అని మనం చూస్తున్నాం లిదియా అనే పేరుకు సౌందర్యం కలి కలిగినది దయ కలిగినది నోబుల్ వన్ కైండ్ అని అర్థం ప్రిలారా అయితే బై ప్రొఫెషన్ ఈరోజు పని చేస్తున్న వాళ్ళందరూ ఏమనుకుంటారంటే మాకు అసలు దేవుడులో ఉండడానికి మాకు అసలు టైం లేదు అని అనుకుంటుంటారు ఇంకా కొంతమంది ఆ సిస్టర్ మీరు కూడా ప్రేయర్ చేస్తా చేస్తారా అని ఏమని అడిగితే మాకు అంత టైం అక్క మేము జాబ్కి వెళ్ళాలి పిల్లలు ఇల్లు ఇవన్నీ వీటితోనే మాకు టైం సరిపోతుంది ఇంకా వీటన్నిటికీ మాకు టైం అక్క అని వాళ్ళు అంటారు అంటే కొంచెం టైం దొరికితే రెస్ట్ తీసుకోవాలి టైం దొరికితే కొంచెం షాపింగ్కి వెళ్ళాలి టైం దొరికితే ఇంట్లో అన్నీ చేసుకోవాలి అయితే ఈరోజు పిల్లరా ఈమెను మనం చూస్తే బై ప్రొఫెషన్ ఆమె ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ ఒక మామూలు ఏదో ఒక చిన్న చిన్న పని చేసేట ఆమె కాదండి వాక్యం ఏమంటుందంటే ఆమె వ్యాపారస్తురాలు ఈరోజు ఈ మాటను మనం జ్ఞాపకం పెట్టుకోవాలి అదేంటంటే పని చేసే వాళ్ళకి దేవుళ్ళో ఎదగడానికి అంత టైం ఉండదు టైం ఉన్న వాళ్ళే ఎదగొచ్చు అని చాలామంది అనుకుంటుంటారు ఇఫ్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే నీకు మనసుంటే మార్గం ఉంటుంది ఈమె విశ్రాంతి దినమున వ్యాపారం చేసే ఆమెనే తమ వ్యాపారాలన్నిటిని కూడా విడిచిపెట్టి ఎక్కడికి వచ్చిందండి అందరూ కలిసి ప్రార్థన చేసే ఆ చోటకి ఆమె వచ్చింది అయితే మనందరికి ఎట్లుంటుందంటే ఖచ్చితంగా మనం ఆ టైంకి వెళ్ళాలి టైంకి రావాలి అంటే టైంకి మాస్కి మనం వెళ్ళాలి స్టార్ట్ అయిపోతుంది మాస్ ఎండింగ్కి వెళ్ళాలి కొంచెం కమ్యూనియన్ తీసుకోవాలి బయట నిలబడాలి దండం పెట్టుకోవాలి వచ్చేసేయాలి అంతే హోమ్లీ ఏం చెప్తారా మనకు అవసరం లేదు వాక్యం ఏం చెప్తారా అవసరం లేదు ఇవన్నీ మనకేం అవసరం లేదు పిల్లరా ఇలా అందరూ కాదండి కొంతమంది అలా చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈమె జీవితం ఒక సవాలుగా ఉందండి ఆమె మామూలు ఒక వ్యాపారం చేయట్లేదు ఊదా రంగు పొడి అమ్ముతుందంట ఆమె ఈ ఊదా రంగు పొడి అంటే అర్థం ఏంటి అంటే ఆ వ్యా ఇప్పుడు చూడండి ఒక మీదేం బిజినెస్ అండి అంటే మాకు ఒక డైమండ్ షోరూమ్ ఉందనుకోండి మీకు అర్థమవుతుంది కదా వాళ్ళ స్టేటస్ మీకు ఏం చేస్తున్నారండి అంటే మాకు ఒక గోల్డ్ షాప్ ఉందని చెప్పారనుకోండి వాళ్ళ స్టేటస్ మీకు అర్థమవుతుంది మీరేం వ్యాపారం చేస్తారండి అంటే వాళ్ళు చేసే వ్యాపారం మీకు చెప్తే ఇప్పుడు ఒక వ్యక్తి మీరు ఏం చేస్తారంటే ఏదో ఒక చిన్నది ఒక ఫ్రూట్స్ లేకపోతే ఏమో అమ్ముతామంటే మీకు అర్థమవుతుంది ఆ బిజినెస్ ఎంత లాభం వస్తుందని ఒక వ్యక్తి మాకు బట్టల షాప్ ఉందంటే ఎంత లాభం వస్తుందో మీకు తెలుసు మనకు అర్థమవుతుంది తెలియకపోయినా అట్లీస్ట్ అయితే ప్రిలరా ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే ఆమె ఊదా రంగు వర్ణము గల పొడిని ఆ వస్త్రాలని అమ్ముతున్న స్త్రీ అని ఆ వ్యాపారం చేస్తున్న స్త్రీ అని బైబిల్ చెప్తుంది అది ఆమె రాయాలిటీ అంటే ఆమె ఆమె వెల్త్ ఆమె స్టేటస్ ఆమెకున్న డబ్బు ఇవన్నీ కూడా చూపిస్తుంది ప్రిలరా అంటే ఈమె అమ్ముతున్న ఈ ఊదా రంగు వస్త్రాలు ఈ ఊదా రంగు అనేది మామూలుగా చిన్న చిన్న వాళ్ళు వేసుకునేది కాదండి మార్కు సువార్త పదిహేనవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు ఈ వచనాలు చదవటం అవసరం లేదండి మీ అందరికీ తెలుసు ప్రభుని రాతికి రా స్తంభానికి కట్టి కొడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేశారండి ఆయన బట్టలు తీసి కిరీటం పెట్టి ఊదా రంగు బట్టలేసి నువ్వు యూదుల రాజువా అని చెప్పి ఆయన ఎగతాలు చేశారు ఆ ఊదా రంగు ఎందుకు వేశారు అని అంటే పిడరా ఊదా రంగు రాచరికానికి గుర్తు అంటే ఒక రాయాలిటీ అన్నమాట అది ఆ స్టాండర్డ్ రాజులు మాత్రమే అధికారులు మాత్రమే వేసుకునే ఒక రంగు అన్నమాట అది ప్రత్యేకంగా అలాగే సంఖ్యాకాండము నాలుగవ అధ్యాయము తొమ్మిదో వచనంలో కూడా మనం చూస్తే ఊదా రంగు రాచరికానికి గుర్తు అని సంఖ్యాకాండంలో మనం చూస్తున్నాం ఈ రెండు వచనాలు ఊదా రంగు యొక్క ప్రాముఖ్యతను మనకు తెలియజేస్తున్నాయి అంటే కలర్కే ఆ కలర్కే ఎంత వాల్యూ అనేది మనకు అర్థమవుతుంది ఇంకా ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైన ఒక షెల్ ఫిష్ దా ద్వారా ఇది ఒక డ్రాప్ డ్రాప్గా ఈ ఊదా రంగు తీయబడుతుందంట ఈమె చేస్తున్న వ్యాపారం అంతా విలువగలిగిందన్నమాట ఇప్పుడు చూడండి బయట మనము చాలా బట్టల షాపులు చూస్తూ ఉంటాం షోరూమ్స్ చూస్తూ ఉంటాం అయితే కొన్ని షోరూమ్లు చూస్తేనే వాటి బ్రాండ్స్ చూస్తేనే మనం దాని లోపలికి వెళ్ళాం ఎందుకంటే అక్కడి నుంచి స్టార్టింగ్ రేంజే కొన్ని వేల నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అమ్మ ఇది మన స్టాండర్డ్ కాదులే అని చెప్పి మనం అక్కడికి వెళ్ళం ఈమా అమ్ముతున్న ఈ ఊదా రంగు వస్త్రాలు కానీ ఈ పొడి కానీ అదేమిటి అంటే మామూలు ఒక సాధారణ ప్రజలు వచ్చి కొనుక్కునేది కాదండి కేవలము రాయల్గా ఉండేవాళ్ళు రాచరికంలో ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళు మాత్రమే వచ్చి కొనుక్కుంటున్నలాంటి ఒక వ్యాపారము ఈ స్త్రీ చేస్తుంది పిల్లరా ప్రేవిడ నువ్వు ఉద్యోగం చేస్తుంటే దేవుడిచ్చిన దీవెన దేవునిలో ఎదగటానికి నీకు ఆటంకం కాకూడదు నువ్వెంత సమయం దేవుడి కోసం వెచ్చించగలిగితే ఆ సమయాన్ని దేవుడి కోసం వెచ్చించాలి ఎందుకంటే నీ చేతుల కష్టార్జితాన్ని నేను దీవిస్తానంటున్నాడు దేవుడు నీ లోపల దేవుడు ఉంటే నువ్వు చేస్తున్న ప్రతి పనిని దేవుడు సక్సెస్ చేస్తాడు ఈ వ్యాప వ్యాపారస్తురాలు అంటే నేను ఒక వర్కింగ్ క్యాడర్ లో ఉన్నాను కాబట్టి నేను దేవుని సన్నిధికి రాలేను అని ఆమె చెప్పలేదు అంటే ఎందుకు మనం ఇవన్నీ చూస్తున్నామంటే ఆమె పేరు ఆమె చేస్తున్న వ్యాపారం ఇవన్నీ ఆమెను గురించి ఒక బ్యాక్గ్రౌండ్ మనకు అర్థమవుతుంది అనమాట ఇంకా మనం ఏం చూస్తున్నామంటే మా బోధలు విన్న వారిలో తియాతైర నగరం నుండి వచ్చిన ఏం నగరం అండి తియాతైరా నగరం అని చూస్తున్నాం ఇది ఎక్కడుందని మనం చూస్తే దర్శన గ్రంథంలో ఏడు సంఘాలు ఉన్నాయి ఏడు సంఘాలలో ఒక సంఘమే తియాతైరా సంఘం ప్రిలార ఇది ఒక కాంప్రమైజింగ్ చర్చ్ అన్నమాట కానీ పట్టణంలో మనం చూసినట్లయితే చాలా అంటే వ్యాపారం అక్కడ జరుగుతుండేది చాలా ధనవంతులు అక్కడ ఉంటారు అలా డబ్బు రీత్యా ధనముతో మనం పోల్చి చూస్తే అది చాలా ఒక గొప్ప సిటీ అన్నమాట డబ్బు కలిగిన వాళ్ళు అక్కడ ఉంటారు వ్యాపారం చేసే వాళ్ళు అక్కడ ఉంటారు అలాంటి ఒక సిటీయే ఈ తియాతైరా ఇంకా అది ఒక కాంప్రమైజ్డ్ చర్చ్ అని మనము వడకంలో కూడా చూసాము అక్కడ వచనం కూడా తెలియజేస్తుంది అన్నిటికంటే ముఖ్యంగా ఆమె ఆ పట్టణస్తురాలు అని మనం చూస్తున్నప్పుడు చూడండి ఇప్పుడు మీరు ఒక సిటీలో సిటీ వాతావరణంలో పెరిగారు అనుకోండి ఏదో ఒక పల్లెటూరికి ఒక గ్రామానికి వెళ్తే అక్కడ మీకు అంత కొత్తగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ సిటీ లైఫ్ స్టైల్ మీరు ఎక్కడెక్కడ ఉంటున్నారో మమ్మల్ని కలవడానికి మా టీంలోంచి అబ్రాడ్ రోజరీ టీంలో ఒక సిస్టర్ ఉంటారనమాట తనే అన్ని నడిపిస్తుంటుంది అను అని హైదరాబాద్కి వచ్చినప్పుడు మమ్మల్ని కలవడానికి వచ్చింది అప్పుడు ఏం చెప్పిందంటే మై గాడ్ అక్క ఈ రోడ్స్ ఎంత భయంకరంగా అక్క అని చెప్పింది అంటే వాళ్ళకుండే రోడ్స్ ఈ రోడ్స్ చూస్తే ఇంకా మా ఇంటికి తను వచ్చినప్పుడు ఆ రోడ్స్ అన్నీ కూడా అంటే అప్పుడు కొత్త రోడ్లు వేస్తున్నారు అన్నమాట మై గాడ్ అక్క మీరు ఇక్కడ నుంచి అంత దూరం వచ్చి మీరు ఎట్లా వాక్యం చెప్పడానికి వస్తారక్క అని చెప్పింది ఆ అమ్మాయి కారణం ఏంటంటే వాళ్ళు అక్కడుండి ఇక్కడికి వచ్చినప్పుడు ఇదంతా వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది అలాగే ఇక్కడున్న వాళ్ళు ఊర్లోకి వెళ్ళినప్పుడు పల్లెటూళ్ళకి వెళ్ళినప్పుడు అమ్మ ఇక్కడ ఇంకొక నిమిషం కూడా ఉండలేము అని అనుకుంటుంటాం కారణం ఏంటి అంటే ఆ సిటీ లైఫ్ స్టైల్ వాళ్ళకు అలవాటు అయిపోతుంది పద్ధతులు అలవాటైపోతాయి పిల్లరా ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆ తియాతయర పట్టణంలో ఒక ఏమంటారండి ఏవైతే ఈ మంత్రశక్తులు లేక భవిష్యవాణి చెప్పించుకోవటము విగ్రహారాధన అట్లాంటి వాటికి అది ఒక మెయిన్ సెంటర్ అన్నమాట భవిష్యవాణి చెప్పడానికి ప్రత్యేకంగా ఆ కేంద్రము చాలా పేరుగాంచినది అటువంటి ఒక స్థలము నుండి వచ్చిందన్నమాట ఈ లిదియా అందుకనే ఆ స్థలం గురించి మనం చెప్తున్నామంటే చూడండి క్యాథలిక్ అనే అంటుంటాం క్రిస్టియన్స్ అని అంటుంటాం మళ్ళీ ఇది మంచి రోజు కాదు ఇది అష్టమి ఇది నవమి మంగళవారం వెళ్ళొద్దు బుధవారం వెళ్ళొద్దు ఈరోజు ఈ నల్ల డ్రెస్ వేసుకోవద్దు తెల్ల డ్రెస్ వేసుకోవద్దు అక్కడికి వెళ్ళొద్దు నా పేరు మీద బలం లేదంట అవి లేదంట అని చాలామంది చూస్తుంటారు కా అంటే కారణం ఏంటి అంటే వా అంటే ఇతరులు చేసే ప్రభావం కావచ్చు లేక వాళ్ళు ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిండొచ్చు వాటి మీద ఎంత క్రిస్టియన్ అయినా కూడా వాటి మీద వాళ్ళకి నమ్మకాలు ఉంటుండొచ్చు రేజ్ అవార్డ్ ఈ బ్యాక్ ఒక పట్టణం నుంచి లిదియా వచ్చింది పిల్లలూయా భవిష్యవాణి చెప్పుకోవడం ఏం జరుగుతుంది రే అందరికి చాలా ఆశ అనమాట రేపు ఏం జరుగుతుంది రేపు ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలి అలాంటి ఒక స్థలం నుంచి వచ్చిన లిదియా మాత్రం ఎట్లుందంటే వాక్యం ఏమంటుందంటే ఆమె దైవ భక్తురాలు ఆర్ అ వర్షిపర్ ఆఫ్ గాడ్ అని మనం చూస్తున్నాం ఇక్కడ దేవుని ఆరా అంటే ఆ ప్రాంతంలో దేవుని ఆరాధించే వాళ్ళు అంటే మూడు రకాలుగా ఉండేవాళ్ళు అంట ఆ రోజుల్లో మొదటి రకం ఏంటంటే వాళ్ళ అన్యులైనప్పటికీ కూడా విగ్రహారాధన వదిలేసి వాళ్ళ ఆచారాలన్నీ వదిలేసి కంప్లీట్గా యూదా మతంలోకి వచ్చేవాళ్ళు ఒక ఒక రకం ఒక గ్రూప్ రెండోగా రెండో గ్రూప్ ఏంటి అంటే దేవుడు అంటే భయం ఉంటుంది కానీ ఈ యూదుల ఆచారాలు ఏవి కూడా వాళ్ళు పాటించరు దేవుడంటే మాత్రం వాళ్ళకి భయం ఈ ఆచారాలు ఇవేం పాటించకుండా అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటారన్నమాట మూడో రకం ఏంటంటే అంటే ఏ యూదా మత ఆచారాలని వాళ్ళు పాటించరు మూడో రకం ఏంటంటే వాళ్ళు అన్ని ప్రాక్టీసెస్ చేస్తారు అంటే పండగలు కానివ్వండి విశ్రాంతి దినం కానివ్వండి వీటన్నిటిని కూడా వాళ్ళు పాటిస్తారు కానీ సున్నతి కానీ లేకపోతే కంప్లీట్గా మాత్రం వాళ్ళు రారు దేవుణ్ణి వాళ్ళు నమ్మరు దేవునికి భయపడరు ఇప్పుడు కూడా మనం చూస్తుంటాం కదా కదండి గుడ్ ఫ్రైడేకి వాటికి వీటికి వచ్చి మీ దేవుడు అంటే కూడా మాకు మా దేవుళ్ళో కూడా మీ దేవుడు ఒక దేవుడు అండి మేము వచ్చాము అని చెప్తూ ఉంటారు ఇంకా కొంతమంది వస్తూ ఉంటారు కానీ వాళ్ళకి ఏ నమ్మకాలు కానీ ఇవన్నీ కావి ఏమీ ఉండవు కానీ ఈమెను మనం చూస్తే దేవుణ్ణి వెతుకుతున్న ఒక స్త్రీ అని మనం చూస్తున్నాం రోమిల్ రాసిన లేఖ మూడో అధ్యాయం పదకొండో వచనం ఇట్లా తెలియజేస్తుందండి రోమిల్ రాసిన లేఖ మూడో అధ్యాయం పదకొండో వచనం దేవుని గ్రహించువాడును దేవుని గ్రహించువాడును అన్వేషించువాడును ఒక్కడును లేడు దేవుణ్ణి గ్రహించువాడు అన్వేషించువాడు ఒక్కడును లేడు అని వాక్యం తెలియజేస్తుంది ప్రైజ్ అలాడ్ హాలె లూయ హాలె లూయె లూయ ప్రైజ్ అలాడ్ రైస్ యుహం వార్త ఆరో అధ్యాయము నలభై నాలుగో వచనంలో మనం చూస్తే తండ్రి ఆకర్షించినదే తప్ప ఎవరు తన యొద్దకు రాలేరు అనే వాక్యం తెలియజేస్తుంది ఉంది ఈ లిదియా దేవుణ్ణి వెతుకుతున్న ఒక స్త్రీ అడుగుడి మీకు ఇవ్వబడును వెదుకుడి మీకు దొరుకును తటుడి మీకు తీయబడును అని చెప్పి వచనం చెప్తా ఉంది అయితే దేవుని సన్నిధిలో అడగడానికి ఆయనను వెదకటానికి ఆయన సన్నిధిలోకి వచ్చింది కనుక అక్కడ వాక్యం ఆమె గురించి ఏం సాక్ష్యమిస్తుంది అంటే ఆమె దైవ భక్తురాలు అనే వాక్యం సాక్ష్యమిస్తాంది ప్రైజ్లాడ్ ప్రైజు చర్చ్కి వెళ్ళి కూర్చొని వినటం వచ్చేయటం మాత్రమే కాదండి ఇక్కడ వచనం మనం ఏం చూస్తున్నామంటే అపస్ల కార్యం పదహారవ అధ్యాయం పద్నాలుగో వచనం మనం చూస్తే మా బోధ బోధలు విని విన్న వారిలో తియాతైర నగరం నుండి వచ్చిన లిదియా అను స్త్రీ కలదు ఆమె ధ్రూమవర్ణము గల వస్తువులని అమ్ముకొని అమ్ముకొను వ్యాపారస్తురాలు దైవ భక్తురాలు ప్రభువు ఆమె హృదయమును తెరిచి పౌలు బోధలను సావధానముగా వినట్లు ప్రైజ్ ప్రైజ్అలాడ్ ప్రైజ్అలా ప్రశ్న ఏమిటి అంటే ఫస్ట్ చర్చికి రావటమే ఒక ఫస్ట్ ఛాలెంజ్ వచ్చిన తర్వాత రెండవది ఏమిటి అంటే చెప్పిన వాక్యాన్ని మనము ఎంతగా శ్రద్ధగా వింటున్నాం అనేది చాలా ముఖ్యమైనది ప్రిలరా నాకు ఒక సహోదరి తెలుసండి ఆమె కూర్చోబెట్టి లక్ష సార్లు చెప్పినా మొదటికే వస్తుంది ఇంకా ఆమె కాల్ చేస్తే ఆమె ఫోన్ తీయడం కూడా నేను మానేశాను ఎంత చిరాకు వస్తుంది అంటే మీరు వేరేలాగా అనుకోకండి ఇలా చెప్తున్నానని దేవుని వాక్యం వింటుంటే ప్రార్థన చేస్తుంటే మనకు విశ్వాసం కలగాలి లేకపోతే ఆ వినటం వలన లాభం ఏంటండి అందుకే రోమిల్ రాసిన లేఖ పదో అధ్యాయం పదిహేడవ వచనం ఇట్లా చెప్తుంది రోమిల్ రాసిన లేఖ పదో అధ్యాయం పదిహేడవ వచనం వినుట వలన విశ్వాసం కలుగును అది క్రీస్తుని గూర్చిన మాట వినుట వలన కలుగును అనే వాక్యం పలుకుతుంది విశ్వాసం కలగట్లేదు అన్నిసార్లు చెప్పినా అంటే అర్థం ఏంటండి నువ్వేం వినట్లేదు అది నీకేమి బుర్రలోకి పోవటలేదు అది ఏమి నీ హృదయంలోకి పోవటం లేదనే అర్థం నువ్వు లక్ష సార్లు కూర్చోబెట్టి చెప్పు అమ్మా దేవుడు నీ పరిస్థితిని మారుస్తాడమ్మా దేవుడు అన్ని చేస్తాడమ్మా అవునా అంటది అప్పటికి ఫోన్ పెట్టేస్తుంది మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ సేమ్ స్టోరీ ఇలా నేను కొన్ని సంవత్సరాల నుంచి వింటున్నా విని విని ఈ మధ్య అంటే టైం లేదు ఆమె కాల్ చేసినప్పుడు నాకు భయం భయం వేస్తుంది అమ్మో ఇప్పుడు ఇంక మళ్ళీ ఇప్పుడు ఎన్ని గంటలు చెప్పాలో ఎందుకంటే నాకు ఏమనిపించింది అంటే ఈమె మీద నా టైం వెచ్చించే బదులు వినే వాళ్ళకి నేను నా టైం వెచ్చిస్తే వాళ్ళైనా బాగుపడతారు పిల్లరా ఇక్కడ వాక్యం ఏం ఏమంటుందంటే చాలామంది అక్కడ ఉన్నారంటే పది మంది కంటే ఎక్కువ లేరు కానీ ఉన్న వాళ్ళలో వాళ్ళందరూ దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు కానీ వింటున్న వాళ్ళందరూ దాన్ని గ్రహించటము లేదు ప్రైజ్ అలవాడ్ ఆమె పౌలుగారి మాటలు సావధానముగా విన్నది అంట వార్త పదమూడో అధ్యాయము పదకొండు నుండి పదిహేడు వచనాలు మనం చూస్తే ఈ వాక్యం మనం మామూలుగా జస్ట్ ఇట్లా చదివేస్తాం క్యాజువల్ గా కానీ ఈ వాక్యానికి చాలా అర్థం ఉంది వార్త పదమూడవ అధ్యాయము పద్నాలుగో వచనం నుంచి మనం చూస్తే వాక్యం ఇట్లా తెలియజేస్తుంది వారిని గూర్చి ఏషియా ప్రవచించినట్లు నెరవేరును అది ఏమన్నా ఎంతగా వినను మీరు గ్రహింపరు ఎంతగా చూచినను మీరు గమనింపరు ఎలైనా కనులార చూచి చెవులార విని మనస్సు మనసుతో గ్రహించి హృదయ పరివర్తన చెంది నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి బుద్ధి మందగించినది వారి చెవులు మొద్దు బారినవి వారి కన్నులు పొరలో క్రమ్మినవి మీరెంత ధన్యులు మీ కన్నులు చూడగలుగుచున్నవి మీ చెవులు వినగలుగుచున్నవి మీరు చూచినది చూచుటకు వినది వినుటకు మీరు పదకొండో వచనం నుంచి కూడా చదువుతుంటే అక్కడ వాక్యం ఏమంటుందంటే పరలోకం యొక్క పరమరహస్యాలు అందరికి అను అనుగ్రహింపబడలేదు దానికి దేవుని కృప కావాలి అని మనం చూస్తున్నాం అయితే యష్యా ప్రవక్త ఒక ప్రవచనాన్ని ఇలా పలుకుతున్నాడు ఎంతగా విన్ననో మీరు గ్రహింపరు ఏంటండి ఎంత చెప్పినా ఎంతగా విన్ననో మీరు గ్రహింపరు ఎంతగా చూచిననో మీరు గమనింపరు ఏలయనా కన్నులార చూచి చెవిలార విని మనస్సుతో గ్రహించి హృదయ పరివర్తనము చెంది నా వలన స్వస్థత పొందకుండాట్లు మీ బుద్ధి మందగించినది వారి చెవులు మొద్దుబారినవి వారి కనులు పొరలు క్రమ్మినవి అంటున్నాడు హాలూయూయా అందుకే వింటున్నారు ఏం అర్థం కాదు చూస్తున్నారు ఏం కనిపించదు చూసి విని హృదయం గ్రహించలేకపోతుంది అని చెప్పి వాక్యం ప్రైజ్ తెలియజేస్తా ఉంది దీనికి ఒక మంచి ఒక కరెక్ట్ ఉదాహరణ మనం బైబిల్లో చూస్తున్నాం అపోస్తుల కార్యం ఇరవై రెండవ అధ్యాయము తొమ్మిదో వచనం అంటే చూడండి చాలామంది దేవుని సన్నిధికి వచ్చి వాక్యం వింటారు లేక మన ఇంట్లో కూడా మన ఇంట్లో అయినా సరే ఎక్కడైనా సరే చాలామంది వింటూ ఉంటారు కానీ విన్న వాళ్ళలో కొంతమందే దాన్ని గ్రహిస్తారు అర్థం చేసుకుంటారు దాని ప్రకారం వాళ్ళు బిహేవ్ చేస్తారు హృదయ పరివర్తన వాళ్ళ లోపల కలుగుతుంది అప్పసల కార్యం ఇరవై రెండు తొమ్మిది వచ్చిన అప్పుడు నా వెంటనున్నవారు అప్పుడు నా వెంటనున్నవారు అంటే ఇది ఎగ్జాక్ట్గా పౌలు గారికి తెలుసు ఎందుకంటే ఆయన జీవితంలో అది ఆయన అనుభవించాడు దమస్క్ మార్గంలో వెళ్తున్నప్పుడు గొప్ప వెలుగు ప్రకాశించి ఆ వెలుగులోంచి పునరుద్ధాన క్రీస్తు ఆయనతో మాట్లాడాడండి దానికి సందర్భమైన మాటలే ఇక్కడ ఆయన చెప్తున్నాడు అపోసుల కారం ఇరవై రెండు తొమ్మిది చదవండి అప్పుడు అప్పుడు నా వెంటనున్నవారు గాని నాతో మాట్లాడుచున్న వాని స్వరమును మాత్రం వినలేదు ఏంటండి వెలుగు చూశారు కానీ ఆ స్వరం వాళ్ళకు వినిపించలేదు ప్రియబిట ఈరోజు దేవుని స్వరం నీకు వినబడాలంటే వాక్యం అంటుంది నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి చూడండి మనకి ఇంట్రెస్ట్ ఉంటేనే మనం వింటాం ఎవరైనా మాట్లాడుకుంటుంటే సపోజ్ మీకు అది వినాలని ఒక ఇంట్రెస్ట్ ఉందనుకోండి ఇక్కడ వీళ్ళతో మాట్లాడుతుంటారు కానీ మీ చెవి అక్కడ వేసి పెడతారు అంటే ఇలా జస్ట్ మాట్లాడుతుంటారు కానీ మీ ధ్యాస మీ కాన్సన్ట్రేషన్ ఎక్కడుంటుందంటే అక్కడ నుండి ఏం వస్తుందో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారని అక్కడి నుండి వినడానికి మనం చవినిస్తాం మనం అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వాక్యం ఏమంటుందంటే నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి ఈరోజు నువ్వు దేవుని గొర్రె పిల్లవా దేవుని బిడ్డవా నువ్వు అలా అయితేనే నీవు ఆయన స్వరాన్ని వింటావు ఇక్కడ ఈమెను గురించి ఆమె దైవ భక్తురాలు అని సాక్ష్యం ఇస్తుంది మొదటిగా రెండవదిగా మనం ఏం చూస్తున్నామంటే ఆమె పౌలుగారి మాటలు సావధానంగా విన్నదంట అంటే కరెక్ట్గా ఆమె విని గ్రహించింది ప్రైజ్ అలాడ్ ప్రైజ్ అలాడ్ మామూలుగా మేము ప్రోగ్రామ్కి ఎక్కడక్కడ వెళ్ళి వచ్చినప్పుడు మళ్ళీ ఎలా జరిగింది అని అడుగు అడిగినప్పుడు ఇలా మేము మాట్లాడుకుంటాం వాళ్ళు మంచిగా విన్నారా అండి అని వాళ్ళు వింటున్నారా అని మామూలుగా మాట్లాడతాం ఇప్పుడు బయటకి ఎక్కడికైనా వెళ్తే ఎలా జరిగింది ఏంటి అని అడుగుతాం కదా వాళ్ళు మంచిగా వింటున్నారా అంటే వాళ్ళు అంత మంచిగా ఏం వింటలేదు వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ లేదు అని అలా చెప్పి టీంకి చెప్పినప్పుడు టీములు మంచిగా ప్రేయర్ చేస్తారు అంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఈ స్త్రీ దేవుని వాక్యాన్ని సావధానంగా ఆమె వింటుంది ప్రైజలో అలలోయ రావులు గారు అందుకే ఏం చెప్తున్నారంటే ఆ వెలుగుని వాళ్ళందరు చూశారు కానీ ఆ వెలుగులోంచి ప్రభు మాట్లాడినప్పుడు ఆ స్వరం నేను మాత్రమే విన్నాను వాళ్ళెవ్వరూ వినలేదు అని అంటుంది ప్రియబిడ్డ ఎవరికి వినబడనిది నువ్వు దేవుని వాక్యం వింటున్నప్పుడు నీకు వినబడుతుంది ఎవరికి అర్థం కానిది ఆ వచనం నీకు అర్థమవుతుంది ఎవరికి కనిపించని దర్శనం నీకు కనిపిస్తుంది ఆమె దేవుణ్ణి వెతికింది దేవుని వాక్యాన్ని విన్నది దాని ద్వారా విశ్వాసము ఆమెకు కలిగింది పిల్లరా ఇవన్నీ కలగడానికి దేవుడు ఆమె జీవితంలో చేసిన కార్యం ఏమిటి అని మనం చూస్తే ప్రభువు ఆమె హృదయమును తెరిచెను అనే వాక్యం పలుకుతూ ఉంది ఏంటండి ప్రభువు ఆమె హృదయమును తెరిచాను ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు గనుక ఆమె ప్రభుని తన జీవితంలోకి ఆమె ఆహ్వానించింది పిల్లరా మీరు చూడండి ఆమె హృదయం తెరవబడ్డది ఎవరి కోసం దేవుడి కోసం తన హృదయం తెరవబడ్డది దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు తెరవబడిన ఆ హృదయము క్రీస్తుని ఆమె అంగీకరించినప్పుడు వాక్యం ఏం పలుకుతుంది అంటే అప్పుడు ఆమెయు ఆమె ఇంటి వారును స్నానము పొందిరి ఏం చేశారంటండి ఆమె హృదయం తెరవబడ్డప్పుడు ఆ ఓపెన్ అయిన డోర్ డోర్ ద్వారా ఆమె కుటుంబం రక్షణలోకి వచ్చింది ప్రేబిడ్డ ఈరోజు నీ హృదయం తెరవబడాలి నీ హృదయం ఎప్పుడైతే తెరవబడుతుందో అప్పుడే నీ కుటుంబానికి రక్షణ వస్తుంది ప్రైజ్ ఇంకా మనం ఏం చూస్తున్నామంటే ఆసియా ఖండములో పౌలు గారికి ద్వారం ముయ్యబడ్డది పరిశుద్ధాత్మ ఆటంకపరచాడు అక్కడ సువార్త ప్రకటించడానికి అయితే ఆయన యూరోప్ ఖండానికి వచ్చాడు యూరోప్ ఖండం అంతటా అన్యులు మసడోనియా వాసి అక్కడికి వెళ్ళి అని చెప్తుంటే మాకు సహాయం చేయడానికి రమ్మన్నాడు అంటే ఒక దర్శనంతో పౌలు గారు వచ్చినప్పుడు ఆ దర్శనంతో ఏకీభవించి నిలబడిన స్త్రీ లిదియా ప్రియులారా ఆమె దేవుడి కోసం హృదయం తెరిచింది కాబట్టి ఆమె కుటుంబం రక్షణలోకి వచ్చింది ఆమె కుటుంబాన్ని రక్షణలోకి తీసుకొని వచ్చి ఆ ఖండమంతా యూరో అంటే ఐరోపా ఖండమంతా కూడా ఆమె ద్వారా రక్షణలోకి వచ్చిందంట హలో అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆమె ఫస్ట్ కన్వర్ట్ అన్నమాట మొదటిగా ఐరోపా ఖండములో మొదటి క్రైస్తవురాలు మొదటి విశ్వాసి ఎవరు అంటే లిదియా ప్రిలరా ఎంత గొప్ప ధన్యత ఎంత గొప్ప ఆధిక్యత ప్రిలరా అంటే ఎంతో మంది ఉన్నారు అక్కడ ప్రజలు ఉన్నారో వాళ్ళందరిలో లిదియా హృదయం దేవుడి కోసం తెరవబడ్డది కనుక పునీత గారి దర్శనంలో ఆమె ఏకీభవించి ఎందుకు ఆయన వచ్చారు మసదోనియా ప్రాంతంలో మనుషులకి సహాయం కావాలి పాపంలో ఉన్నారు రక్షణ కావాలి ఈ రక్షణకి ఒక ద్వారం తెరవబడాలి ఆ ద్వారం ఎవరు తెరిచారు అంటే ఒక స్త్రీ ఆ ద్వారాన్ని తెరిచింది ఈరోజు మనం ఏమనుకుంటామంటే నేను ఒక్కదాన్ని ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది నేను ఒక్కదాన్ని దేవుని విశ్వసిస్తే ఏం జరుగుతుంది నేను ఒక్కదాన్ని దేవుని కోసం నేను ఏం చెయ్యగలను అని ఎవ్వరు కూడా అనుకోవద్దు ఆ రోజు ఆ ఒక్క స్త్రీ పౌలు పౌలుగారి దర్శనంలో నిలబడ్డది ప్రిలార ఎంత కరెక్ట్గా ఆ దర్శనాన్ని ఆమె పట్టుకుంది ఎంత కరెక్ట్గా దేవుని ఆమె సహకరించింది ప్రిలార అందుకే అందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ఒకటే ప్రేయర్ చేస్తా ప్రభా నీ దర్శనంలో మేము నిలబడటానికి మాకు కృప చూపండి మాకు చాలా ఆశలు ఉంటాయి చాలా కోరికలు ఉంటాయి ప్రభా కానీ అవన్నీ కూడా జరగవు నీ దర్శనంలో మేము నిలబడాలంటే నీ కృప కావాలి ప్రభా అని మేము ప్రార్థన చేస్తుంటాం ప్రిలరా దేవుని దర్శనంలో నిలబడాలంటే ఆయన కృప కావాలి ఎంత గొప్ప ఆధిక్యత ప్రిలరా ఆ ఖండం అంతా కూడా సువార్తకి లిదియా ద్వారా దేవుడు మార్గాలు తెరిచాడు ఈరోజు నీ ద్వారా నీ కుటుంబానికి రక్షణకి ద్వారాలు తెరవబడాలి నువ్వు చదువుకుంటున్న చోట పని చేస్తున్న చోట నువ్వు ఎక్కడెక్కడ ఉంటున్న ప్రియ ప్రియబిడ్డ నువ్వు ఉంటున్న ఊరిలో నువ్వు ఉంటున్న ప్రాంతంలో రక్షణకి ద్వారాలు తెరవబడాలి నీ ద్వారా నీ ప్రార్థన ద్వారా క్రీస్తును ప్రకటించడం ద్వారా ఎప్పుడు లేదా అనుకొని ఉండదు తన వల్ల ఆ ఐరోపా ఖండమంతా కూడా సువార్త ప్రకటించబడుతుందని నేను ఒక్కదాన్నే కదా అని ఆమె అనుకొని ఉంటుంది కానీ ఆమె వేసిన ఒక అడుగు ఆమెకున్న దైవ భీతి ఆమె తీసుకున్న ఆ స్టెప్ ఆ అడుగు ఆ ఖండమంత రక్షణలోకి వచ్చింది ప్రియబిడ్డ ఈరోజు దేవుని ఆత్మ నిన్ను ప్రోత్సాహపరుస్తుంది నేను ఎన్కరేజ్ చేస్తుంది అదేమిటి అంటే నీవు నిలబడితే నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు మనుషులు అనుకుంటుండొచ్చు ఈమె స్త్రీ కదా ఈమెం చేస్తుంది అని చెప్పి ప్రేమిడా స్త్రీలు పురుషులని అభిషేకానికి వ్యత్యాసం లేదు నువ్వు నిలబడితే నీ ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు ఒక మంచి మాట మనం చూస్తున్నాం పదిహేనో వచనంలో నేను ప్రభునందు నిజమైన విశ్వాసం ఏం విశ్వాసం అండి నిజమైన విశ్వాసము గలదానని మీరు నిశ్చయించినచో మా ఇంటికి వచ్చి బస బసచేయుడు అని ఆమె ప్రాధేయపడగా మేము అందులకు సమ్మతించిది ఏమంటుందండి ప్రభునందు నిజమైన విశ్వాసం ఉందని నా లోపల మీరు అనుకుంటే మీరు నాతో పాటు వచ్చి బస చేయండి అని అంటుంది అంటే నిజమైన విశ్వాసములో ఆమె ఉంది అంటే అబద్ధమైన విశ్వాసం కూడా ఉంటుందా అవునండి మనం అనుకుంటుంటాం మనం విశ్వసిస్తున్నామని కానీ టైం వచ్చినప్పుడు విశ్వాసంలో ఉన్నామా లేదా అప్పుడే అర్థమవుతుంది అందుకే ఈ మేమంటుందంటే నిజమైన విశ్వాసం ఈరోజు నువ్వు విశ్వాసంలో నడవాలి భయముతో కాదు ఆమె ఎప్పుడైతే ప్రభుని అంగీకరించిందో ఈ ప్రాంతం అంతా అన్యులు కదా లేకపోతే వీళ్ళందరూ నేను తీరతాయి పట్టణస్తురాలని కదా అక్కడ అలా ఉండేది కదా లేకపోతే నేను వ్యాపారస్తురాలని కదా నేను వ్యాపారం చేస్తే నాకు వేరే బిజినెస్ చేయటానికి నేను క్రిస్టియన్ అంటే మనుషులు నాకు వ్యాపారం ఇవ్వరేమో మనుషులు నన్ను అంగీకరించరేమో లేక నాతో ఎవరు నిలబడరేమో అని నువ్వు అనుకుంటున్నావేమో కానీ నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతావు ఒక్క మాట నోరు తెరిచి చెప్పకుండానే క్రీస్ నువ్వు ప్రకటిస్తావు అక్కడ చేత నడిపించబడలేదు విశ్వాసము చేత ప్రైజ్ అంత మాత్రమే కాదు లిదియా గురించి మనం చూస్తే మంచి అతిథి సత్కారాలు చేసే ఒక మంచి లక్షణం ఉన్న స్త్రీ అని మనం చూస్తున్నాం అందుకే ఆమె ఏమంటుందంటే అయ్యా మీరు మా ఇంటికి రండి అని చెప్పి వాళ్ళని ప్రాధేయపడుతుంది ఈమె ధనవంతురాలు వ్యాపారస్తురాలని మనం చూసాం ఈమెకి వీళ్ళందరూ వస్తే ఈ మిషనరీ పరిచయ చేయటానికి వచ్చిన వీళ్ళందరినీ కూడా అకామిడేట్ చేయటానికి వీళ్ళందరినీ ఇంట్లో వసతి కలగజేయటానికి అట్లాంటి ఒక చక్కటి గృహం ఆమెకు ఉంది ఈరోజు ఏంటో తెలుసా అండి చాలా అన్నీ ఉంటాయి కానీ వాళ్ళకున్న ఏవి కూడా దేవుడి పరిచర్యకు సహాయపడవు అన్నీ ఉంటాయి కానీ దేవుని పరిచర్యకు నీకున్నవిలో కొంచెమన్నా సహకరిస్తున్నావు అనేది చాలా ముఖ్యమైనది ప్రైజ్ ఆమె అతిథి సత్కార్యాలు చేయటానికి పౌలుగారిని శిలాసుని లూకా గారిని తిమోతిని వీళ్ళందరినీ కూడా తన ఇంటికి ఆమె ఆహ్వానించింది ప్రిల్లారా వీళ్ళందరినీ కూడా ఆమె ఇన్వైట్ చేసింది ఇంకా మనం చూస్తున్నాము అప్పుడు మాత్రమే కాదండి కొంతమంది ఎట్లంటే మంచి పేరున్నప్పుడు ప్రఖ్యాతలు ఉన్నప్పుడు మనని పొగడేసి పైకి ఎత్తేస్తారు అబ్బా అది ఇది అని అంటారు కొంచెం నీ పరిస్థితులు మారుతున్నాయనుకో నువ్వెవరో తెలియనట్టు నీ పక్క నుంచి పోతుంటారనమాట అసలు అప్పుడు నువ్వు నువ్వు ఎక్కువ కనిపించవు నీ మాటలు కూడా వాళ్ళకు వినిపించవు ఎవరో తెలియదు అన్నట్టు వాళ్ళు చేస్తారు ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే అపోస్తుల కార్యము పదహార వద్యం మనం మొత్తం చదువుతున్నట్లయితే నెక్స్ట్ కింద వచనం పదహార వచనంలో ఫిలిప్ చెరసాలలో పౌలు శిలాసులు చెరసాలలో ఉన్నారు ఫిలిప్లో చెరసాలలో పౌలు శిలాసులు అని మనం చూస్తున్నాం అంటే వీళ్ళిద్దరు కూడా చెరసాలలో వేయబడ్డారు పిల్లల చెరసాలలో వేయబడినప్పుడు ఇరవై రెండో వచనం ఏం చెప్తుందంటే అప్పుడు జన సమూహములు వారితో కలిసి వీరికి వ్యతిరేకముగా లేచిరి ఆ న్యాయమూర్తులు పౌలు శిలాసులని దుస్తువులను చింపివేసి వారిని బెత్తముతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి అట్లు క్రూరముగా కొట్టిన పిమ్మట వారిని చెరసాలలో నెట్టిరి తాళపు గట్టిగా బిగింపుమని చెరసాల అధికారికి ఆజ్ఞాపించిరి ఆజ్ఞానుసారము అతడు వారిని చెరసాలలో గుహలోపలికి త్రోసి వారి కాళ్ళను రెండు కొయ్య దుంగల మధ్య బంధించెను అని మనం చూస్తున్నాం అంటే ఒక బాలికకి దురాత్మ పట్టినప్పుడు ఆ దురాత్మను వెళ్ళగొట్టారు వెళ్ళగొట్టినప్పుడు ఏం జరిగిందంటే పౌలు శిలాసును చెరసాలలో వేశారు మామూలుగా చెరసాలలో వేయలేదండి వాళ్ళ బట్టలు చింపేసి బెత్తాలతో భయంకరంగా కొట్టి వాళ్ళని గాయాలు చేసి అంటే జైల్లో వేసి వాళ్ళ కాళ్ళకి అంటే ఇలా పెద్ద పెద్ద కర్రలు అంటే దూలాల్లాగా ఉంటాయి కదండీ అలా ఆ కాళ్ళకి సంఖ్యలతో కాళ్ళని చేతులను కూడా వాళ్ళు కట్టేశారంట అంత గాయాలు చేశారంట కానీ పౌలు చెర అంటే పౌలు శిలాసుల చెరసాల్లో ఉన్నప్పుడు సుధించినప్పుడు వారు విడిపించబడ్డారని మనం చూస్తున్నాం ఒక ముఖ్యమైన వచనం మనం చూడాలి నలభై వచనం అప్పుడు పౌలు అప్పుడు పౌలు శిలాసులు శిలాసులు చెరసాలను విడిచి చెరసాలను విడిచి లిడియా ఇంటికి వెళ్ళిరి లిడియా ఇంటికి వెళ్ళిరి అక్కడ వారు సోదరులను కలుసుకొని వారిని ప్రోత్సహించి అటు నుండి వెళ్లిపోయిరి ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ స్టార్టింగ్ పౌలు గారిని చూసినప్పుడు వీళ్ళు ఎక్కడ చూసారండి ఆ నది పక్కన ప్రార్థనకు వాళ్ళందరూ ఒక చోట చేరినప్పుడు అక్కడ చూశారు అప్పుడు మంచిగా పౌలు గారు అక్కడికి వచ్చి ఉండొచ్చు కానీ దీని తర్వాత పరిస్థితి మారిపోయింది ఆయన చెరసాలలో వేయబడ్డాడు బట్టలు చింపేయబడి ఒళ్ళు నిండా గాయాలు అంటే అన్ని రోజులు ఆ చెరసాలలో ఉంటే ఎట్లెట్ల స్థితిలో వాళ్ళు ఉన్నారో తెలియదు అలాంటి ఒక స్థితిలో ఎవరైనా ఇంటికి వెళ్తే వాళ్ళు ఆహ్వానిస్తారండి ఇంటికి మనకెందుకులే వీళ్ళు జైలుకెళ్ళి వచ్చారేమో లేకపోతే వీళ్ళు ఇలా పిచ్చి పిచ్చికి వచ్చారు ఏమైనా ఏమైనా అడగడానికి వచ్చారేమో లేకపోతే ఏదైనా సహాయం కోసం వచ్చారేమో అని చెప్పి అనుకుంటారు కానీ మనం ఏం చూస్తున్నామంటే అప్పుడు పౌలు శిలాసులు చెరసాలను విడిచి లిదియా ఇంటికి వెళ్ళిరి అంటే ఎటువంటి ఒక మంచి సహవాసం లిదియాకి లిదియా కుటుంబానికి పౌలు గారితో ఈ పరిచర్య చేసే వాళ్ళతో ఉంటే డైరెక్ట్గా వాళ్ళు జైలు నుంచి ఆమె ఇంటికి వెళ్ళగలుగుతారండి పిల్లరా సేవకులతో కలిసి ఉండటం అది ఒక దేవుని కృప ఈ లిదియా ఇంటికి వాళ్ళు వెళ్ళి అక్కడ మనం ఏం చూస్తున్నామంటే అక్కడున్న సోదరులు కలిసి వారిని ప్రోత్సహించి అటు నుంచి వెళ్ళిపోయి అని మనం చూస్తున్నాం అంటే మంచి అతిథి సత్కారాలు చేస్తూ సేవకులకి ఏ పరిస్థితులైనా కూడా సహాయం చేయగలిగినట్లాంటి ఒక మంచి హృదయము లిదియా కుంది ప్రిలరా ఫిలిపిలు రాసిన లేఖ నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనంలో మనం చూస్తున్నాం ఈ ఫిలిపి పట్టణంలో లిదియా వలనే ఇవన్నీ జరిగాయండి ఫిలిపి అంటే లిదియా ద్వారం తెరవడం వల్ల ఇన్ని కార్యాలు దేవుడు అక్కడ చేయగలిగాడు ఫిలిపి రాసిన లేఖ నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనం మనం చూస్తే వాక్యం ఏమంటుందంటే సువార్తను బోధింప నారంభించిన మొదటి రోజులలో తను బోధింప ఆరంభించిన మొదటి దినములలో నేను మాసడోనియా వదిలి వచ్చినప్పుడు నేను మాసడోనియా వదిలి వచ్చినప్పుడు మీ సంఘము మాత్రమే నాకు సహాయపడిందని మీ సంఘము మాత్రమే నాకు సహాయపడినదని పిల్లి పిల్లి మీకే బావుగా తెలియను నా లాభ నష్టాలలో పాల్గొన్నవారు మీరు ఒక్కరే ప్రైజ్ అలా రైస్లో అలూయ లూయ అంటే మేబీ ఆమె గా అంటే లిదియా ఒక మంచి ఆరంభం అక్కడ చేసింది పిల్లరా సేవకులని ఆదుకుంటూ సేవకులతో నిలబడుతూ పరిచర్య కోసం ఆమె నిలబడి మొదటిగా ఒక అడుగును ఆమె వేయగా ఆ అడుగులో అనేక మంది నడిచారు ప్రైజ్ ప్రైజలార్డ్ మనం ఏం ఆలోచించాలంటే మనం వేస్తున్న అడుగు ఇతరులు నడవటానికి మార్గదర్శకంగా ఉందా ఇతరులు మన అడుగులో మన బాటలో నడవగ నడవగలిగేటట్లు ఉన్నారా అని చెప్పి మనం ఆలోచించాలి ఏడా ఈరోజు నేను ఒక్కదాన్నే ఏం చేస్తాను ఒక్కడనే ఏం చేస్తాను అని నువ్వు ఆలోచించవలసిన పని లేదు ఎందుకంటే పౌలు గారు ఒక దర్శనంతో వచ్చినప్పుడు ఆ దర్శనంలో ఏకీభవించిన స్త్రీలు ఇదియా నేను ఒక్కదాన్నే కదా అని ఆమె అనుకోలేదు ఆమె హృదయం తెరవటం ద్వారా ద్వారా తన ఇంటికి రక్షణ వచ్చింది ఇంటికి మాత్రమే కాదండి ఐరోపా ఖండం కూడా రక్షణ రావటానికి సువార్తకు ద్వారాలు తెరిచిన స్త్రీలు ఇదియా మొదటిగా క్రైస్తవ్యం అంటే ఫస్ట్ కన్వర్టర్ అన్నమాట మొదటిగా దేవునిలోకి మారిన ఒక స్త్రీగా లిదియా అని మనం చూస్తున్నాం ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ఎంత ధన్యత ప్రిలారా ఎంత ధన్యత హల్లెలూయా 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 ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ హల్లెలూయా ఈ రోజు ప్రియ బిడ్డ నువ్వు ఒక్కదాన్ని నిలబడితే నీవు పది మందికి సమానునిగా దేవుడు చేస్తాడు నువ్వు ఒక్కదాన్ని నిలబడితే వంద మందికి సమానురాలుగా దేవుడు నిన్ను చేస్తాడు నువ్వు నిజంగా దేవుడి కోసం నిలబడితే ఒక్కరు నిలబడితే వెయ్యి మందికి సమానులుగా దేవుడు చేస్తాడు ఇది దేవుడిచ్చిన వాగ్దానం ఒక్కతే ఒక స్త్రీ ఒకవైపు ఐరోపా ఖండమంతా ఒకవైపు అసలు సువార్తనే అప్పటి వరకు లేదు అక్కడ అలాంటి ఖండానికి ఒక చిన్న ద్వారం ఆమె తెరిచింది ప్రైజలూయా ఈరోజు ప్రభు వ్యాప్తికి ఆయన సువార్త ప్రకటించటానికి ఆయన సేవ చేయటానికి ఆయన కోసం ఒక చిన్న ద్వారం నువ్వు తెరుస్తావా ఈరోజు బిడ్డ నీవు నిలబడితే నీ ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు కానీ నీవు నిలబడ్డానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా వడకంలో పాల్గొన్నారు ఈ నెల మొత్తం పరిశుద్ధాత్మ గురించి మనం ధ్యానించాం మే నెల మొత్తం అయితే ఆ ఆత్మ కార్యాలు మనలో దేవుడు జరిగిస్తాడు నీవు నిలబడితే నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతావు ప్రైజ్ చాలా సార్లు మనుషులు అంటారు వీడు ఒక్కడు పది మందిని కొడతాడు అంటారు కొట్టడం కాదు ఒక్కరి ఒక్క వ్యక్తి ఒక్కరు నిలబడితే నీ ఒక్కరి ద్వారా పది మందికి ఆశీర్వాదం ఇంకా నిలబడితే వంద మందికి వెయ్యి మందికి అనేకల మంది అనేక జనాలకి ప్రేవిడ నీవు ఆశీర్వాదకరంగా మారుతావు ఈరోజు ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని నీ చేతులెత్తి అయ్యా లిదియా హృదయాన్ని తెరిచినట్లుగా ఈరోజు నా హృదయాన్ని తెరవండి లిదియా ఒక్కతే ప్రభ తన కుటుంబం రక్షించబడటానికి ద్వారం తెరిచింది ఆ ఖండమంతా తెరవబడటానికి రక్షణలోకి రావటానికి నాయన సువార్తకు ద్వారం తెరిచింది అయ్యా ఈరోజు నేను అలా ఉండాలయ్యా అని నీ కాశగా ఉందా ప్రియవిడ ఈరోజు ప్రార్థన చెయ్యి ఒక్క నిమిషం మనం అందరం ప్రార్థన చేద్దాం స్తోత్రము నాయన పరిశుధాత్ముడా నీకు వందనాలు లిదియా హృదయం తెరిచినట్లుగా ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ హృదయం తెరవండి నేను ఒక్కదాన్నే ఒక్కడినే నేనేం చేయగలను అని ఎవరు అనుకుంటున్నారో ప్రభా ఈరోజు వారి ద్వారా బహు గొప్ప కార్యాలు మీరు జరిపించమని అడుగుతున్నాం మీ ఆత్మతో అభిషేకించండి నాయకు ఈ బిడ్డలు ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చమని అడుగుతున్నాం వాక్యము విని దాన్ని గ్రహించలేని స్థితి నుంచి విడిపించిన ఆయన వింటున్న ప్రతి ఒక్క మాట వారి జీవితంలో ఫలించలాగున మీరు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా పరిశుద్ధాత్ముడా తండ్రి నీకే స్తోత్రం ఎంత గొప్ప ధన్యత లిదియాకి ఇచ్చావు ప్రభా ఆ రోజు లిదియా మీద ఉన్న అదే అభిషేకం ప్రభా అదే ఆసక్తి అదే విశ్వాసం అదే దైవ భయం అదే అతిథి సత్కారము నా తండ్రి నీ కోసము నా తండ్రి సేవల కోసం నిలబడే ఒక మంచి మనస్సు ఈ వాక్యం చూసిన ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేమని అడుగుతున్నాం అయా నీ సువార్త ప్రకటించబడాలంటే నీ సువార్త వ్యాప్తి చెందాలంటే లిదియా వంటి స్త్రీలు లేపబడాల అయా ఇదిగో లాగా ఖండ ఖండాలకు ప్రభా నీ సువార్తను ప్రకటించడానికి నాయన దానికోసం ప్రయాస పడటానికి నాయన ఒకవైపు కుటుంబం ఒకవైపు వ్యాపారం ఇవన్నీ ఉన్నప్పటికీ ప్రభ ఎలా లిదియా ప్రభా నీ కోసం నిలబడ్డదో ప్రభ ఈ రోజు ప్రత్యేకంగా పనిలో నిమగ్నమై నీలో ఎదగలేని బిడ్డల్ని మీకు అర్పిస్తున్నాం నాయన వారిని కూడా మీ ఆత్మతో నింపించ

అయ్యా వింటున్న ఈ వాక్యం ఒక్కొక్కరి జీవితంలో బలమైన ఫలించినాకాన్ని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి పిల్లరా దివ్య బల పూజలో మీరు పాల్గొంటున్నప్పుడు మీరు ఒకటే అడగండి ప్రభా యాగా తల్లి మర్యలాగా తల్లి మర్య ఎట్లా మోక్షానికి వాకిలిగా మారిందో లిదియా ఎట్లయితే ఐరోప ఖండం అంతటికి కూడా సువార్త రాటానికి ఎట్ల ద్వారం తెరిచిందో ప్రభా నా ద్వారాన్ని సువార్త ప్రకటించబడాల ప్రభ అయ్యా నేను ద్వారం తెరవాలి ప్రభ నీ కోసం నిలబడాలి ప్రభా అని పిల్లరా విశ్వాసంతో హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి దేవుడు పక్షపాతి కాదు అందరినీ ఆయన అభిషేకిస్తాడు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు గాడ్ బ్లెస్ యూ ప్రభువా పూజలు ని సన్నిధి పూజలు చేగనా పిన్నిధి పాడిస్తు తును నిద్రియ నము పాడిస్తు దివ్య బాలి పూజలో ప్రత్యేక విధముగా స్పాన్సర్డ్ బై ఎడ్ ఫర్ బ్లెస్సింగ్ అపాన్ ఫ్యామిలీ అండ్ గుడ్ ఫ్యూచర్ అండ్ ఫర్ చిల్డ్రన్ అండ్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఫ్యామిలీ హీలింగ్ అండ్ డెలివరెన్స్ ఆఫ్ మదర్ ఇన్ లా ఈ యొక్క దివ్యపల్లి పూజకు స్పాన్సర్షిప్ అందించినటువంటి ఆ యొక్క డివోటి కోసం వారి యొక్క విన్నపాలను ప్రత్యేకంగా దేవునికి సమర్పిస్తూ వారు చేస్తున్నటువంటి సేవకు గాను మనము దేవుని యొక్క దీవెనల కోసం వారి కోసం ప్రార్థన చేద్దాం అలాగే ఈ యొక్క దివ్యపల్లి పూజలు ప్రత్యేకమైనటువంటి విన్నపాల కోసం ప్రార్థన చేసుకుందాం థ్యాంక్స్ గివింగ్ టు డివైన్ మర్సీ ఫర్ బ్లెస్సింగ్ టు స్పందన విత్ జాబ్ అండ్ టు హీల్ పీపుల్ అఫెక్టెడ్ విత్ కరోనా

Bala Nikita, Rajiv Reddy, Mary Saumyalata, for upcoming celebration to take place by the will of God, for good health of family members offered through the intercession of Mother Mary by Dugyampudi Sleva Reddy and family. Thanksgiving to the Sacred Heart of Jesus, Mass offered by Gada Inna Reddy and Lucy Rani. For God's protection and blessings of Mother Mary.

Offered by Golamari Anthony Reddy and family. For the grandchildren, Aaron and Serafina, for their complete healing and protection from all the diseases. May God protect them through his precious blood and guard them, offered by Gatreddy Jaya. For complete deliverance for Namada from evil spirits and for God's mercy, love, peace, and protection of all family members.

offered by tuma alfonsa reddy and chinamma for good health and bright future of children for protection and god's blessings upon whole family offered by Shauri, the Gimpudi reddy family for god's blessings upon family and for safe relocation from hyderabad to U usa offered by Bhavani prasad polimetla radhika kalagara tejaswi polimetla Thanksgiving for God's grace and all the blessings received and for good health of parents, in-laws and their father already to give up alcohol and for his spiritual growth offered by family members. Thanksgiving to Divine Mercy Jesus for all the blessings Sweta Gali received in her life, and seeking God's mercy and his wisdom on her and for his will to be done in her life offered by

offered by family members. Thanksgiving Mass for Robert's family. For God's help and grace to Kolli Manideep to pursue MS in U U US and for complete healing of Kolli Mary Sujata from rheumatoid arthritis offered by and God by Kolli Balaraj. Mass offered for Father Jivan Babu Puvala for the complete healing and protection from all the diseases and God's protection on him with his blood and guard him throughout his life and service of God offered by God ready Jaya thanksgiving to God for protection his total family members affected with COVID-19 and for God's protection from Corona and other dis other viruses and speedy recovery especially mother who has just now came out of Oxygen from hospital offered by a devotee. Thanksgiving for all the blessings upon son Kumar Chandra and daughter in law Divyashri, and for the spiritual growth and blessings with a healthy child, and for God's protection and good health to Nirmala, Ashok, Bindu Manjari, and Tushant, and good speech to Tushant offered by Silla Gopal Rao and Nirmala. థ్యాంక్స్ గివింగ్ అండ్ ఫర్ స్పెషల్ ఇంటెన్షన్స్ ఆఫ్ ద ఫ్యామిలీ రిపోజ్ ఆఫ్ ద సోల్ ఆఫ్ ఎల్లేశ్వర్ రావ్ అండ్ స్పిరిచువల్ గ్రోత్ ఆఫ్ ద టీమ్ ఆఫర్డ్ బై రాజీవ్ లౌరా అండ్ చిల్డ్రన్ థ్యాంక్స్ గివింగ్ మాస్ అండ్ ఫర్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ప్రొటెక్షన్ అండ్ గుడ్ హెల్త్ ఆఫర్డ్ బాయ్ బాసానీ శోభారాణి ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ పసమ్ అంతనీ రెడ్డి ఆఫర్డ్ బై చింతకుంట్ల ప్రకాష్ రెడ్డి అల్ఫోన్సా జైపాల్ రెడ్డి గోపు మేరీ సుధా Mass offered by Nita Natalia for further education and job at UK. Mass offered for the repose of the soul of Reverend Father Golamari Inareredi offered by Basa Anisharedi and family, for the departed soul of Gujala Mariamma on the occasion of death anniversary and for the departed soul of Gujala Subbarao and for good health of family members offered by family. For the departed soul of lurdu Raju, offered by Shanta Kumari. Thanksgiving mass and for the spiritual growth and good future and protection from coronavirus, mass offered by Bokka Mariamma. Thanksgiving mass and for good health and blessings, and Holy Spirit anointing upon children, families, offered by Iravajuthi. For healing and complete deliverance of money and gift of children. For Priyanka and Hemant, and for growth of business and job for Priyanka, Mass offered by Priyanka and family. Thanksgiving Mass offered by Albin Reddy and Parina family. Thanksgiving Mass for the healing from Corona and getting negative reports to Usha and family, Mass offered by Bharati and family. For good health and healing of Anusha from blood cancer and to come out of critical condition. Mass offered by Boga Arogyam Thanksgiving for the good health and protection Received last year And for blessings for this year On dad Clement Like as he celebrates His 66th birthday Offered by Rajiv Laura and kids Mass offered in the name of Mother Mary For the God's blessings and good health Of the family by Anton Reddy and Veronica family For good And healing of Peter Joseph Reddy From cancer and healing of the earth from COVID-19 offered by Eeruva Jyoti. Mass offered to Sacred Heart of Jesus on the occasion of birthday of Santina Mary, offered by husband Anthony Mahendra and daughter Hritika and Hritika Mary Antoniette. Thanksgiving Mass to take Sacred Heart of Jesus and Mother Mary for the family and protection and blessings offered by Hritika Maria Antoniette.

For God's mercy upon Mr. Jaladi Nishan. for God's knowledge, help, support to him, and for blessings and miracles in life offered by family. Thanksgiving mass for all the blessings received and for God's protection throughout this year on account of 9th birthday of Udumala Joseph Reddy and 12th wedding anniversary of Udumala Praveen and Pushpa. For God's blessings upon Father Tirmal Reddy Pradeep pradi and to continue to bless him with good health and strength and to continue his service with god in coming future for the repose of soul of Allah reddy to grant eternal rest to him thanksgiving to the lord for good health of the family and for blessings upon allam thomas reddy and josna on the occasion of 25th wedding anniversary with good health

పిత పుత్ర పవిత్ర ఆత్మ నామము మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప సర్వేశ్వరి ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక మీ క్రీస్తునాథుని అందు ప్రియులకు సహోదరి సహోదరులారా ఈరోజు మనం మొదటి పట్టణంలో మనం వింటున్నట్టుగా ఒక వ్యక్తి తన జననము నుంచి దేవుని యొక్క చిత్తం ప్రకారం నడుచుకోవాలి అంటే దేవుని యొక్క మార్గంలో నడవాలి అంటే అతనికి కావలసింది విజ్ఞానము మరి ఆ విజ్ఞానముతో మనం మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ చివరికి దేవునిలో చేరే వరకు కూడా మనం జీవించవలసిన జీవిత విధానం అదే అనే విధముగా మనము వింటూ ఉన్నాము అంతేకాకుండా ఎన్నో సందర్భాల్లో అజ్ఞానముతో మనం దేవునికి దూరమైపోతుంటాము అని కూడా మనం ఈరోజు మొదటిపట్నంలో వింటాము మరి మును మరి ముఖ్యముగా ఈరోజు సుశేషపట్నంలో మనం వింటున్నట్టుగా ప్రధానార్చకులు ధర్మశాస్త్ర బోధకులు అలాగే పెద్దలు ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభులో ఎప్పుడు తప్పు దొరుకుతుందా అతనిల్లో తప్పు దొరికితే సమాజానికి తెలియపరిచి అతన్ని కించపరిచి అతని ఉన్నటువంటి వైభవం కానీ గౌరవం కానీ అన్నీ తీసేయాలనే ప్రయత్నాలు ఏసుప్రభు తన యొక్క మినిస్ట్రీ మొదలుపెట్టినప్పటి నుంచి వారు ప్రయత్నిస్తూనే ఉన్నారు ఎన్నో సందర్భాల్లో చిక్కు ప్రశ్నలు వేసి యేసుప్రభుని చేజిక్కించుకోవాలి అని ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ యేసుప్రభు ఎప్పటికీ కూడా తన యొక్క జ్ఞానముతో దేవుని యొక్క సహాయముతో అతను ఎన్నటికీ కూడా జంకకుండా తను చేయవలసినటువంటి బాధ్యతలు తను చేయవలసిన పనులు అన్నీ కూడా సక్రమంగా చేశాడు అంతేకాకుండా ఈరోజు సుశ్రీపట్నంలో వారు ప్రశ్నిస్తున్నారు నువ్వు ఏ అధికారముతో ఈ పనులన్నీ కూడా చేస్తున్నావు దేవుని గురించి చెప్పడం అయితే కానీ అద్భుతాలైనా కానీ ఇవన్నీ కూడా నీకు ఎవరు అర్హత ఇచ్చారు మరి నువ్వు ఎందుకు చేస్తున్నావు అని ప్రశ్నించినప్పుడు ప్రభువు కూడా చాకచక్యముగా వారికి తిరుగు ప్రశ్న వేసి వారిని నోరు మెదపలేని పరిస్థితుల్లో వారిని ఉంచారు మరి వీటన్నిటి చూస్తే ప్రేమైన సహోదరి సహోదరులారా మన యొక్క విజ్ఞానము మన యొక్క జ్ఞానాన్ని మనం ఎన్నో ప్ర ఎన్నో సందర్భాల్లో ప్రదర్శించవలసినటువంటి అవసరము ఉంది మరి ముఖ్యంగా ప్రస్తుత కాలంలో ఎంతోమంది క్రైస్తవత్వాన్ని కానీ లేదా ఇతర మతాలను కానీ కించపరిచి ఏ మతము గొప్పది మా మతము గొప్పదా మీ మతము గొప్పదా మీ మతంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమి అని ఎన్నో సందర్భాల్లో వారు మాట్లాడుతూ ఒకరినొకరు కించపరుచుకుంటూ ముందుకు సాగుతున్నారు కానీ ఒక క్రైస్తవ బిడ్డలుగా మనమందరము కూడా దేవుడు ప్రసాదించినటువంటి ప్రతిదీ కూడా దేవుడు జర్ మన మన జీవితంలో చేయబోయే ప్రతిదీ కూడా పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలియజేశారు అంతేకాదు ఈ యొక్క భూమి అంతము వరకు కూడా ఏమి జరగబోతుందో అని చివరికి ప్రకటన గ్రంథంలో కూడా మనకు తెలియజేశారు ఆది కాండము నుంచి దర్శన గ్రంథం వరకు కూడా ఎలా మొదలైంది ఎలా అంతము కాబోతుంది లేదా ఒక మానవుడిగా ఒక క్రైస్తవ బిడ్డగా మనము ఎలాంటి జీవితం జీవించాలి ఎలాంటి విలువలను కలిగి మన జీవితంలో మనం జీవించాలి అని కూడా మనకు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో సందర్భాల్లో మనం వింటూ ఉన్నాం వాటి ద్వారా మన జీవితాన్ని చక్కపరుచుకునేటువంటి అవకాశాన్ని కూడా దేవుడు మనకు తెలియజేశాడు మనకు నేర్పించారు మరి ఒక క్రైస్తవుడ్డోగా మనం జీవించాలి అంటే దేవుడి నుంచి జ్ఞానాన్ని మనం పొందుకోవాలని పవిత్రాత్మ వరములను కూడా మనం పొందుకొని మన యొక్క జీవితంలో మనము ముందుకు సాగాలని మనం కలిసి ప్రార్థన చేసుకుందాం మరి ముఖ్యంగా ఈ యొక్క దివ్యబలి పూజలో మనం చేసినటువంటి తప్పిదమ్ములను ఆ యొక్క ప్రభు పాదాల చెంత సమర్పిస్తూ మనము పాపక్షమాపణను కోరుకుందాం సర్వశక్తి గల సర్వేశ్వని చెంతను సహోదరి సహోదరుల ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియము చేతను అశ్రద్ధ చేతను బౌ పాపములను చేసితిని ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పులితులను సోదరి సోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రాతినిధ్య వహینےని ప్రతిమాలు కొనిచున్నాము సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక ప్రభువా దయచూపుము క్రీస్తువా ప్రభువా దయచూపుము ప్రార్థించుదము ఓ ప్రభువా నీ సమక్షంలో నిలిచి మనవి చేయుచున్న నీ ప్రజల ప్రార్థనలను దయతో ఆలకింపుము నీ చిత్తమును మేము తెలుసుకొని దానిని ఆచరణ ఎందు పెట్టుటకు కావలసిన ధైర్యమును విశ్వాసమును కలిగి గాక మీతోనూ పవిత్రాత్మంతోను కలిసి యుగంలో జీవించి మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయిచున్నాము మొదటి పఠనము సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము యాభై అధ్యాయము పవిత్ర వచనములు పన్నెండు నుంచి ఇరవై వరకు నేను మృత్యువు నుండి కాపాడి తిని కీడు నుండి నన్ను రక్షించితివి కనుక నేను నిన్ను స్థుతించి కీర్తించెదను ప్రభు నేను నిన్ను కొని ఆడేదను నేను బాలుడుగా నున్నప్పుడే దేశ సంచారమునకు పోనుకొనక పూర్వమే ధైర్యముగా విజ్ఞానము కొరకు ప్రార్థించితిని దేవాలయమునకు వెళ్ళి ఆ వరము కొరకు మనవి చేసి తిని నేను బ్రతికియున్నంత కాలము విజ్ఞానము వెదకెదను యవనుడిగా యవ్వనము నుండి వృద్ధాపం వరకును నా హృదయము విజ్ఞానము ఆశించాను బాల్యము నుండి నేను వివేకమునే నడిచి నడిచితిని నేను విజ్ఞానమునకు చెవి యోగగా అది నాకు దొరికెను ఉపదేశమును సమృద్ధిగా సంపాదించి తిని విజ్ఞాన నర్జనం నందు అభివృద్ధి గాంచి తిని నాకు వివేకము దయచేసినది దేవునికి వందనములు నేను విజ్ఞానినిగా జీవింప నిశ్చయించుకొంటిని మంచిని సాధింపగోరితిని గనుక ఇక సంశయింపక నక్కరలేదు నేను విజ్ఞానము కొరకు పోరాడి తిని విశుద్ధమును అలవర్చుకొంటిని దేవునికి ప్రార్థనము చేసి నేనెంతటి అజ్ఞానినో తెలుసుకొంటిని కానీ నేను విజ్ఞానమును అభిలాషించి తిని నిర్మల హృదయమును అలవర్చుకొని దానిని సాధించి తిని దానిని అర్జించినప్పటి నుండి వివేకవంతుడనైతిని ఇక నేను దానిని విడనాడను ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ఈ అంగాలలోకం సృచిించిన దేవా నీకే నీకే ప్రభువు మీతో వండునుగాక పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము మార్కు సువార్త పదకొండవ అధ్యాయము పవిత్రవచనములు ఇరవై ఏడు నుంచి ముప్పై మూడు వరకు అటు తర్వాత వారు ఎరుసలేమునకు తిరిగి వచ్చి యేసు దేవాలయంలో తిరుగుచుండ ప్రధానార్చకులు ధర్మశాస్త్ర బోధకులు పెద్దలు ఆయన యుద్ధకు వచ్చి ఏ అధికారముతో నీవు ఈ కార్యములను చేయుచున్నావు వీటిని చేయుటకు ఈ అధికారం ఇచ్చినదెవరు అని ఆయనను ప్రశ్నించిరి అందుకు యేసు నేను కూడా మిమ్ము ఒక మాట అడిగేదను దానికి సమాధానం ఇచ్చిన ఎడల నేను ఏ అధికారంతో ఈ పనులు చేయుచున్నానో మీకు తెలిపెదను యోహాను భక్తిశము ఎచ్చటి నుండి వచ్చినది పరలోకము నుండియా లేక మానవుని నుండియా నాకు సమాధానమిండు అనేను అంతట వారు తమలో తాము ఇట్లు తర్కించుకుని పరలోకం నుండి అని మనము చెప్పిన ఎడల ఆయన అట్లైనా మీరెందుకు ఆయన నమ్మలేదు అని అడుగును లేదా మానవు నుండి అని చెప్పితిమా ప్రజలందరూ యోహాను నిజమైన ప్రవక్తగా భావించుచున్నారు వారి వలన మనకు ఏమి ముప్పు కలుగునో అని భయపడిరి మాకు తెలియదు అని ఆయనతో చెప్పిరి అప్పుడు యేసు వారితో ఏ అధికారముతో ఈ పనులను చేయుచున్నానో నేను కూడా మీకు చెప్పను అనెను ఇది క్రీస్తుని సువిశేషము

విశ్వాసముతో చేయు ప్రార్థనల సత్ఫలములను కూడా గాక మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ప్రభువు మీతో ఉండునుగాక మీ మనస్సులను ఉన్నతమునకు ఉన్నాము మన దేవుడైన ప్రభువునకు తెలుపు ప్రభువైన దేవ పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము క్రీస్తు శిలవ మనరుత్నములనడి ఆశ్చర్యకరమైన సంఘటన ద్వారా మమ్ము పాప మరణముల నుండి విముక్తులను చేసెను తద్వారా ఎన్ను కొనబడిన జాతి రాచరికపు గురుకులము పవిత్రమైన జనము దేవుని సొంత ప్రజ అను కీర్తిని మాకు ప్రాప్తింపచేసెను అందువలన అంధకారము నుండి అద్భుతమైన నీ వెలుగులోనికి మమ్ము నడిపించిన నీ మహత్తర కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటించుచున్నాము కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోకదళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్థుతించుట ఎట్లనగా

దివ్య బలి పూజ వాక్య పరిచయాలు జరుగుతున్నాయి అంతేకాకుండా వారిచ్చేటటువంటి సహాయం ద్వారా ఎంతోమంది భక్తులు వాక్యాన్ని ఆలకిస్తూ దివ్య బలి పూజను పాల్గొంటున్నారు మరియు వారిని ప్రత్యేకముగా దేవునికి సమర్పిస్తూ వారి కోసం ప్రార్థన చేసుకుందాం అలాగే ఈరోజు వినపాలను సమర్పిస్తున్న వారి కోసం కూడా మనం ప్రార్థన చేసుకుందాం ఓ ప్రభువా నీవు నిక్కముగా పవిత్రుడవు సర్వపవిత్రతకు ఊటయ్యు నీవే కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలచున్నాము ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక అతడి శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమ్మనందుకొని వందనములు చెప్పి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దేనిని తీసుకొని భుజింపుడు ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది విశ్వాస రహస్యము కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్నమును స్మరించుచు జీవమునసు ఈ అప్పమ్మును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము మీ సముఖము నిలిచి మీకు పరిచయ చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము క్రీస్తు శరీరక్తములందు పాలువారు మగ పవిత్రాత్మ ద్వారా ఐక్యపరిచమని బ్రతిమాలు కొంచున్నాము ఓ ప్రభువా ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొను మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా పూల అంతోని పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూలన చేయుము ఉత్తాన మగదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికర మందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొను మా అందరిపై దయచూపి దేవుని కన్న కన్నెతల్లిగి మరేమాతతోను ఆమె బర్తేగు పునీత జోజప్ప గారితోను పునీత అపోస్తులతోను పునీత ఆర్నాల్ జాన్సన్ పునీత జోసెఫ్ ఫెర్నాడమేట్స్ గారితోను ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తు మైమపరచుదము క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి అయిన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక గౌరవ మహిమలు కలుగును గాక శకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి భక్తితో ప్రార్థింప సాహసింతము పరలోకమందున్న మా యక తండ్రి నీ నామం నీ రాజ్యం వచ్చనుగాక నీ చిత్తము పరిలోక మందుక నానాటికి కావలసిన మానము మాకు నేటికి అనుగ్రహింపు మా యుద్ధ అప్పుబడిన వారిని మా అప్పులు మీరు నుండి మమ్మల్ని ప్రభువా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా పాపము లెక్కింపక మీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాకూనుగా ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము లోక సర్వేశ్వరిని గుర్రె లో మాకు దయచూపు సర్వేశ్వరిని గుర్రె పిల్ల లోక పాపము పరిహరించయచూపు సర్వేశ్వరిని గుర్రెపిల్ల లోక మాకు శాంతిని దయచేయుము ఇదిగో సర్వేశ్వను గారు ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభు ఈ యొక్క గొర్రె పిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము ప్రభు నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును క్రీస్తు శరక్తంలో నిత్య మనల్ని కాపాడును గాక ఆమేన్ ప్రసాదం ఆరగించి రక్షణ నొందుము లోకుల ప్రేమను పంచ ప్రేమ ప్రేమే సహోదరి సహోదరు ఈరోజు విన్నపాలను సమర్పించిన వారు ఎంతో మంది జన్మదినాన్ని జరుపుకుంటున్నారు వారందరికీ కూడా విష్యూ హ్యాపీ బర్త్డే అలాగే ఈరోజు మ్యారేజ్ యానివర్సరీ చేస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము ప్రేమన సహోదరి సహోదరు ఈ యొక్క దివ్యపల్లి పూజకు స్పాన్సర్షిప్ అందించినటువంటి ఒక డివోటి మీకు అందరికీ కూడా మీ యొక్క కుటుంబానికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఎందుకంటే మీరు చేసేటటువంటి సేవ ఎంతోమందికి దేవుని వాక్కు అందించేటటువంటి సేవ ఎంతోమంది దేవుని వాక్కును ఆలకించి దివ్యపల్లి పూజలో పాల్గొంటున్నారు మీ యొక్క కుటుంబాలను ఆస్వాదించి మీకు దేవుడు తోడుగా ఉండాలని మేమందరం కూడా మీకోసం ప్రత్యేక విధముగా ప్రార్థన చేస్తున్నాము నేను జీవం నిచ్చుటకును దానిని సమృద్ధిగా ఎచ్చుటకును వచ్చి ఉన్నాను అని నుడుచున్నాడు ప్రార్థించుదము సర్వశక్తి గల ఓ సర్వేశ్వర దీన మనసుతో మేము మేము ప్రార్థించుచున్నాము మమ్మని పవిత్ర ప్రసాదంతో సంతృప్తి పరిచితివి సేవాపూరిత జీవితము ద్వారా మేము మీకు కృతజ్ఞత చెల్లింపగలున్నట్లు మమ్ము దీవింపుము మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆ ప్రభు మీతో ఉండును గాక మీ ఆత్మతో సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర దేవుడు మళ్ళందరిని ఆశీర్వదించి కాచి కాపాడుతుడు కాక మెయిన్ సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి సర్వేశ్వరుని మే గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ అండ్ హ్యావ్ ఏ గుడ్ డే

बतुन्ना मंदे